We are happy to announce you that the Best Educational Institute of this year award goes to Mr. Sanjay Bhargava, the power of modern education. This award is given to the State Educational Minister, Mr. Gangaram Garu. Congratulations. I request Mr. Sanjay Bhargava to speak few words. I thank the Honorable Education Minister for giving me this award. Education anedi ee deshaniki punadi ane nammeyavadi nenu. Nenu chadukune rojullo maa nanagaru 5 college perulu cheppi endulo join avtavo ani option icharu. Kaani ippudu nenu parents ki okke option isthunanu. Adi naa college Vidya Vidhan. ఈ అవార్డు సాధించింది నేను కాదు, నా స్టూడెంట్స్. నా కాలేజ్కి వచ్చే స్టూడెంట్స్ని, వాళ్ళతో వచ్చే పేరెంట్స్ని నేను అడిగేది రెండే రెండు విషయాలు. ఆ స్టూడెంట్ పేరేంటి, అతనికి ఏ ర్యాంక్ కావాలి. ఎందుకంటే రిజల్ట్ అనౌన్స్ అయిన రోజు న్యూస్లో వచ్చేది రెండే కదా. న్యూస్ పేపర్ ఏదైనా, ఏ న్యూస్ ఛానల్ అయినా, ఏ కాలేజ్ అన్న విషయం ఎవరికి సెకండ్ థాట్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ వచ్చేది నా కాలేజ్. పుట్టబోయే బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. ఆ కలల్లో నా కాలేజ్ కూడా ఉంటుంది. అమ్మా, నువ్వు డాక్టర్ అవ్వగలదమ్మా, ఒక్కసారి లేదమ్మా. అమ్మా, నా కాలేజ్లో చదువుకునే పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలనేదే నా ఆశయం. దాట్ ఈజ్ మై అంబిషన్. ఈ అమ్మాయిది హత్య, ఆత్మహత్య సార్? హత్య ఎవరు చేస్తుంటారు సార్? నేనే తోసేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చా. సార్, ఇక్కడ మీరు అవార్డు తీసుకుంటే అక్కడ మీ కాలేజీలో అమ్మాయి సూసైడ్ చేసుకుంది, దానికి మీ సమాధానం? నాకు ఇప్పుడే తెలిసింది. అధిక ఒత్తిడి వల్ల అమ్మాయి చనిపోయింది అంటున్నారు, దానికి మీ సమాధానం? అంత ప్రెజర్ పెట్టి పిల్లల్ని చంపేస్తారా? మీరు అడిగే ప్రశ్న నిజమైతే నాకు అవార్డు వచ్చేదా? రెండేళ్ల క్రితం ఒక మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ మిస్ అయింది. దాని రిపోర్ట్ రీసెంట్గానే వచ్చింది. ఆ పైలట్ తన భార్యతో పడిన గొడవ కారణంగా ఆ ఫ్లైట్ని ఎక్కడికో తీసుకెళ్ళి క్రాష్ చేశాడు. అంతమంది చావుకి కారణం ఫ్లైట్ ఓనరా, పైలటా? అంతెందుకు? ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి నా కాలేజీలో చనిపోయింది, దానికి కారణం ఇంట్లో తల్లిదండ్రులు అని నేనంటే? నిజమేంటో నేను ఎంక్వైరీ చేస్తాను. నా కాలేజీ దేశ భవిష్యత్తు, నగరంలో శ్మశానం కాదు. ప్రముఖ విద్యా సంస్థ విద్యా విధాన్ కాలేజ్లో ఈ రోజు ఉదయం ఒక విద్యార్థిని భవనంపై నుంచి దూకి మరణించింది. విద్యార్థిని మృతి పట్ల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఒత్తిడి వల్లే విద్యార్థిని చనిపోయిందని పలు విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అది కాదు సార్. షణం. అన్నంతస్తులో అమ్మాయి ఎక్కితే కనీసం ఒక్కడు కూడా చూడలేదా? అది కాదు సార్, ఆ అమ్మాయి ప్రెజర్ వల్ల చనిపోయింది సార్. చనిపోయిన అమ్మాయి ఎవరో తెలుసా? అబవ్ 90% మెరిట్ స్టూడెంట్. ఇంకా 1 అవర్ అవ్వలేదు అవార్డు తీసుకుని. మీడియా మొత్తం ట్రోల్ చేస్తున్నారు కాలేజీని ఇష్యూ మీద. ప్రెషర్ చేయడం వల్లే అమ్మాయి చనిపోయిందని తెలిస్తే ఎగ్జామ్ ముందు స్టూడెంట్స్ ఎంత డిప్రెస్ అవుతారో తెలుసా? డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ శ్రీతేజ్, అవర్ కాలేజ్ బోర్డ్ డైరెక్టర్. మీకు ఒక కథ చెప్పాలి. ఒక పక్షుల గుంపు వేసవి దాహం తీర్చుకోవడానికి నీటి జాడలను వెతుక్కుంటూ బయలుదేరాయి. అందులో ఒక పక్షి ఎంతకీ నీటి జాడలు కనపడబోయేసరికి అసహనానికి గురై కాన్ఫిడెన్స్ను కోల్పోయి ఒక్కసారిగా ఆకాశం నుండి నేలకు జారి పడిపోయింది. ఆఫ్టర్ దట్ ద బర్డ్ ఈస్ డెడ్. ఒక్కసారిగా ఆ పక్షుల గుంపులో ఆందోళన మొదలైంది. చనిపోయిన పక్షిని చూసి భయంతో వెనక్కి వెళ్ళిపోవాలా, లేదా ఆ పక్షి కోల్పోయిన కాన్ఫిడెన్స్ని తమలో నింపుకొని ముందుకు సాగాలా అని ఆ పక్షుల గుంపు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాయి. దాహం తీరాలని ఆశ ఉన్నప్పుడు నిరాశకు తావివ్వకూడదు. అందుకే ఆ పక్షుల గుంపు తమలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ఒక్కసారిగా పైకెగిరాయి. ఫైనల్లీ దే ఫైండ్ ఏ బిగ్ పాండ్.
సాక్షులు డేలా పడలేదు. అలాగే మీ స్నేహితురాలు చనిపోయిందని మీరు బాధపడద్దు. మీరు సాధించబోయే లక్ష్యం రూపంలో తనెప్పుడు మీతోనే ఉంటుంది. వెయిట్ చేయించాం కదా, మీకు కోపం రాలేదా? లేదండి, నాకు ఈ జాబ్ చాలా అవసరం. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి, కాల్ వస్తుంది. అక్షర? ఎస్ సార్. రమ్మంటున్నారమ్మా. అక్షర గారు. సార్, ఇంటర్వ్యూకి పిలిచి 5 hours వెయిట్ చేయించాం, మీకు కోపం రాలేదా? ఆ మాత్రం పేషెన్స్ లేకపోతే క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి పాఠాలు ఎలా చెప్తామండి? రామస్వామి గారు. సార్, ఆల్రెడీ ఆఫీస్లో చెప్పాను, మేడంకి అపాయింట్మెంట్ లెటర్ టైప్ చేసి ఇవ్వండి. సరే సార్. అదేంటండి, నా రెజ్యూమ్ కూడా చూడలేదు, సబ్జెక్టుకి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా చేయలేదు, జాబ్ ఇస్తున్నారు. రెజ్యూమ్ చూస్తే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తెలుస్తుంది, ఏదైనా క్వశ్చన్ అడిగితే సబ్జెక్ట్లో మీకున్న గ్రిప్ తెలుస్తుంది. కానీ మీరు బోర్డు మీద రాసిన అక్షరాలు ఎంతోమంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి పాస్ అవ్వాలనే కాన్ఫిడెన్స్ కలిగిస్తుంది. ఇప్పుడు జాబ్ కోసం మీరు చూపించే పేషెన్సీ రేపు మా స్టూడెంట్స్ ర్యాంక్స్లో కనిపిస్తుంది. అదేనండి మీ ఫిజిక్స్లో చెప్పినట్టు చర్య ప్రతిచర్య. చర్య అయితే జరిగింది, ప్రతిచర్య కోసం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఏంటి ఇంత టైం అయింది, ఇంకా రాలేదు వీడు? నమస్తే బలరామ్ గారు. నమస్తే. నమస్తే ఆడార్సిని గారు. నమస్తే. నమస్తే చిన్న గారు. నమస్తే. ఇంతకీ మీటింగ్ ఎందుకు పెట్టావు చెప్పరా? ముందుగా కాలేజీలో చనిపోయిన మన భాస్కర్ గారి అమ్మాయి ఆత్మశాంతించాలని కోరుకుంటున్నారు. కాలనీ ప్రెసిడెంట్గా, సమాజంలో పెద్ద మనిషిగా మన కాలనీ రజతోత్సవ పండుగ ఘనంగా జరిపిద్దామని నిశ్చయించుకున్నారు. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, పందిళ్లతో, లైటింగ్లతో అంగరంగ వైభవంగా జరుపుకుందాం. అందుకు చందాలు కావాలి. చెప్పండి, ఎవరెవరు ఎంత ఇస్తారు? ఏంట్రా ఇచ్చేది, చందాల గురించి పక్కన పెట్టు. ఆ మధ్య హుదు తుఫాన్ వచ్చినప్పుడు గాలికి పడిపోయిన చెట్లన్నీ అమ్మాయి కదా, ఆ డబ్బులు ఏమయ్యాయి? ఏమయ్యా ప్రెసిడెంట్, కిందటేడాది వినాయక చవితికి ఖైరతాబాద్ అంతా వినాయకుని పెడతానని చెప్పి ఒక్క ఇంటికి 1,000 రూపాయలు తీసుకున్నావు, చివరికి చూస్తే ఎలకంత వినాయకుని పెట్టావు, మిగిలిన డబ్బులన్నీ ఏం చేస్తావు చెప్పా? అడగండి అడగండి అమ్మా, మీరు కూడా అడగండి. ఈ కాలనీలో జరుగుతున్న అన్యాయాల కోసం ప్రజలు నిలదీయండి. ఏంటి, నీ పుట్టినరోజుకి మా డబ్బులతో ఫ్లెక్సీ లేయించుకుంటావా? ఎవడిచ్చా నీకు అధికారం? వెంటనే రాజీనామా చేయాలి నువ్వు. రాజీనామా చేయాలి.
ఆపండి. నేను ఎందుకు రాజీనామా చేయాలి? ఈ కాలనీలో చెట్లు అమ్ముకుంది ఎవరు? కాలనీలో డబ్బులు పోవడానికి, కోళ్లు పోవడానికి అంతెందుకు? కాలనీ పరువు పోవడానికి కారణం ఎవరో మీకు తెలీదా? నేనా? తెలుసురా, దీనికి కారణమైన ఆ దరిద్రపు కొట్టు వాల్టర్ కింగ్స్ వల్ల ఈ కాలనీ పరువు పోతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. చెప్తున్న ఏడు సంగతి, పిండి తాతాజీ అను నేను అంతఃకరణ శుద్ధితో రాగద్వేషాలకు అతీతంగా ఈ డీసెంట్ కాలనీ నుంచి ఆ న్యూసెన్స్ బ్యాచ్ అయిన వాల్టర్ కింగ్స్ ని శాశ్వతంగా బహిష్కరిస్తున్నాను. జనరల్ బాడీ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన పొగడి కాలనీ నుంచి బహిష్కరించండి. జనరల్ బాడీ మీటింగ్ లో నేనొక్కనే మాట్లాడనా? ఏం బలరా, నువ్వు మాట్లాడలేదా? అంత తమ్ముడు మగోడు ఎవడు ఉన్నాడు? వచ్చి మాట్లాడమరాజు. వచ్చి ఎవరా న్యూసెస్ చేసేది? కేసు బుక్ చేస్తాను. కలాదర్, మీరు ఈ మధ్య కేసులు కూడా బుక్ చేస్తున్నారా? నీ మీద పోలీస్ కేసు పెడతాను. నీ మీద కలెక్టర్ కంప్లైంట్ ఇస్తాను. నటువంగం ఎందుకు? ఎందుకంటే కాలనీలో భరతనాట్యం పేరు చెప్పి పిల్లలందరినీ బాల కార్మికులు చేసి చిత్రహింసలు పెడుతున్నావు. సెక్షన్ 3001 ఐపీఎస్ ప్రకారం నీ మీద కేసు బుక్ చేసి కోర్టుకి ఇచ్చి రోడ్డు బాల్ చేస్తాం. అమ్మ నాయన, నీకు నమస్కారం. నీతో పెట్టుకోకూడదు, వస్తాను. నటరాజా, నాకెందుకు రాయి పరీక్ష? చదువు సంజయ్ లేకపోతే ఇలాగే తయారవుతారండి. ఏంటమ్మా చదువా? ఆ భాస్కర్ రావు కూతురు చదువు చదువు అన్నారు, ఏమైంది? బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చింది. చచ్చింది కదరా. మేము ఇలాగే ఉంటాం మాస్. మాకు గాని పిలకలు టచ్ అయిందంటే ఫ్లాట్ల వారికి ఒక్కొక్కటి బతుకుని బయట పెట్టేస్తాం. మరి జాగ్రత్త. మరి అమ్మో, వీళ్ళు నా విషయం గానీ బయట పెట్టేద్దారేంటి? ఫర్నిచర్ ప్లాంట్ అమ్మా. ఓనర్ దుబాయ్ లో ఉంటాడు, బాధ్యతలు నేను చూసుకుంటాను. ఇదిగో కీస్, అడ్వాన్స్ ప్లీజ్. ఇవి ఎంత అమ్మా? 14,000. ఓ 2,000 కలిపి. అదేంటండి 14,000 కదా? పిఎస్టి అని జిఎస్టి విన్నాను. ఇదేంటి పిఎస్టి? పిండి తాతాజీ సర్వీస్ ట్యాక్స్. కాలనీ అభివృద్ధి కోసం వసూలు చేస్తుంటారు. అబ్బా సీరియల్ మీటింగ్ రా. థాయిలాండ్ మసాజ్ అండి, బ్యాంకాక్ మసాజ్ అండి. సిగరెట్ ప్యాకెట్ ఉందా? మాకు అరువు లేదా? పేటిఎం ఉందా? సమర్పించు ఫ్రీ ఆఫర్. సేమ్ స్క్రీన్ షాట్. సేమ్ షాట్ రా. ప్లేట్ ఖాళీ అయిపోయిందే, మంచిలు ఎవరు పోకూడదు. మసాలా దట్టించి ఆయిల్ లేపు తీసుకురా. ఆమ్లెట్లు కూడా రాత్రి 2:30 అయింది. 2:30 అవుతామ్మా. ఎల్ల తగిలిగా ఏట సూప్ పని అవుతుందా లేదా? వేస్తున్నాను రా, వేస్తున్నా. ఎవ
కస్తూరి చెప్పు. చాంగ్లేడా? ఒక్క నిమిషం. ఈ తాతాజీ గారి ఇంట్లో తాగి తాగి బోర్ కొడుతున్నా, నెక్స్ట్ మంత్ బ్యాంకాక్ వెళ్దాం. టికెట్లు కూడా ఆడుతున్నాయి పెద్ద. మల్టీ స్టార్ మసాజ్ మాత్రం 100% చేయించుకోవాలి. దాంతో కూడా రష్యన్ మసాజ్ వెళ్ళాలరా. ఒక్క 10 నిమిషాల్లో నీ ఒళ్ళు వాలిపోతా. వచ్చారా? నాకు ఇప్పుడే ఊరి నుంచి ఫోన్ వచ్చింది, మా మామయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చిందట, కేజీహెచ్లు జాయిన్ చేశారు. నేను అర్జెంట్ గా వెళ్ళి పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి వస్తాను. సున్నం ఆంజనేయులని ఒకప్పుడు బాగా బ్రతికి చెడిపోయాడు. ఆడు బాగా బతికి చెడ్డాడు, నువ్వు చెడిపోయి బాగా బతుకుతున్నావురా తాతాజీ. నీ కస్తూర్ తిలకం సీరియల్ లాపి వెళ్ళి వితౌట్ ఆనియన్ 2 ఆమ్లెట్లు వేసి తీసుకురా. ఫోన్ తీసి జోబిలెట్టు. సింగ్ సాంగ్ అడి ఫోన్ కొట్టానంటే ఆడు వచ్చాడంటే కంప్ అయిపోద్ది. ఊరుకోరా, ఆడికి ఇక్కడ ఆడడం ఎక్కువ, అక్కడ పోరాడడం తక్కువ. ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? కాలనీలో సింహంలా తిరిగే ప్రెసిడెంట్ పట్టుకుని ఎంత మాట్లాడుతున్నారా? అవునా? ఊరైతే సింహం అసలు రంగు మనం బయట పెట్టాల్సిందేరా? ఏంట్రా భయపెడుతున్నారా? భయపెడుతున్నారా? ఎరా, కాలనీ వాళ్ళకి తెలియకుండా విగ్గు పెట్టుకు తిరుగుతున్నానని 3 సంవత్సరాల నుంచి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆఫీస్ బాయ్ లో వాడుకుంటూ నన్ను పింక్ బాగ్ అని చెప్తారా? ఏం చెప్పుకుంటారా? కాలనీ వాళ్ళకి ఏం చెప్పుకుంటారు చెప్పుకోండి. రేయ్, కాలనీ వాళ్ళందరూ బాగుండాలని పొద్దున్నే సింహాచలం వెళ్ళి దండం పెట్టుకుని మొక్కు తెచ్చుకుని గుండు గుట్టించుకున్నానని ఇంటింటి తిరిగి ప్రసాదం ఇచ్చి మరీ చెప్తా. ఏం చేస్తారా? ఏం పిక్కుంటారా? వస్తుందా? మార్నింగ్ ఎమ్మెల్యేతో మాట్లాడతాను. ఆ గుండోడు మా తమ్ముడు రా. గుండన్నావు, సింహసలం అన్నావు, ఇంటింటికి ప్రసాదం అన్నావు. ఫ్రిడ్జ్ లో ఫుల్ ఉంది, బాండీలో లివర్ ఫ్రై ఉంది, తెస్తాను, ఎంజాయ్ చేయండి. కూర్చో. మీ ముందు కూర్చోలేను సార్, కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాను సార్. ఇది హత్య అని, అదే మార్క్ పర్సంటేజ్ కోసం అమ్మాయిని బాగా ప్రెజర్ చేశారని అందరూ అనుకునే లోపే అకస్మాత్తుగా కాలు జారి బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయిందని కేసు క్లోజ్ చేశాను సార్. ఇదిగో సార్ ఫైల్. గుడ్ సార్. అమ్మాయి మైండ్లో ఉన్న ప్రెజరు పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాకపోవడం పెద్ద బెనిఫిట్ సార్. కాకపోతే అమ్మాయి తండ్రి కేసు పెడతానని కాస్త బెట్ చేశాడు సార్. నా స్టైల్లో కాలు జారి పడిపోయిందని క్లోజ్ చేశాను సార్. అందరినీ మేనేజ్ చేయడానికి కొద్దిగా ఖర్చెక్కువైంది సార్. అలా చూడకండి సార్, మీలాంటి వాళ్ళ కాలేజీలో చదువు ఖరీదు ఎక్కువైపోతే మాలాంటి వాళ్ళ రేట్లు పెరిగిపోయాయి సార్. గిరి సార్, డబ్బులు ఇచ్చి పంపించు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను సార్. నమస్తే సార్. కొత్తగా వచ్చారమ్మా, మీ చీర చాలా బాగుందమ్మా. నేను కూడా చీరలు అమ్ముతూ ఉంటాను, వాయిదాల పద్ధతిలో ఇస్తూ ఉంటాను. కొత్త స్టాక్ వచ్చింది. ఇదే మా ఇల్లు, నీకు వీలున్నప్పుడు రా అమ్మా. నమస్తే బాబాయ్ గారు. అది చూసావమ్మా, మా కాలనీలో మహిళలు ఎంత అభివృద్ధి చెందారు. అబ్బా ఇది బి బ్లాక్. ఆ పైన సరళ గారు తాళిబొట్లు తాకట్టు పెట్టుకుని అప్పులిస్తుంటారు. ఈ స్ట్రీట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆవిడ కస్తూరి హోమ్ ఫుడ్స్ డోర్ డెలివరీ ప్రత్యేకత. వాళ్ళ ఆయన చింగ్చాంగ్ గారు జగదాంబ సెంటర్ లో జిలేబీలు వేస్తుంటారు. ఆదర్శవంతమైన జంట. చూడు సేరడోరా,
దొమ్మిరా. ఏ వరలక్ష్మి, నీ పనే బాగుంది. పండక్కి రెండు రాత్రులు ఉంటానని వస్తావు, సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు ఉంటావు. తిరిగి అక్కడ చూడండి ఏముంది. ఏంటి ఇంత గుడిస? నేను పెద్ద మనిషి ఆయన దగ్గర నుంచి మీరు అక్కడే కూర్చుంటున్నారు. అరుగు అరిగిపోయింది కానీ మీలో మార్పు ఏం రాలేదు. ఈ కాలనీ ఓ చిన్న తరహా పరిశ్రమ కేంద్రం, మహిళలు అభివృద్ధి చెందాలన్నదే నా ధ్యేయం అమ్మా. అందుకే అందరు నన్ను మహిళా పక్షపాతి అంటారమ్మా. పేరుకి కాలనీ ప్రెసిడెంట్ అయినా ఇండియా ప్రెసిడెంట్ కి ఇచ్చినంత గౌరవిస్తారమ్మా కాలనీ వాళ్ళు. అంతెందుకు? కరుణాకర్ గారు, మనం కలిసి కాఫీ తాగి చాలా రోజులైంది, రండి కాఫీ తాగుదాం. మీ బయోడేటా ఫార్మ్స్ నాకు ఇవ్వండి, కాలనీలో వాలంటీర్ పోస్టులు తీస్తున్నాను, అవి మీకు వచ్చేటట్టు చేస్తాను రా. బాగుపడండి రా, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చండి. మీ మంత్రి శాలరీస్ మీ అకౌంట్ లో పడేటట్టు చేస్తాను. సోమవారం పూట నెత్తిన ఆయన పోతారా? అంటే ఈ హెర్షల్ కి సోమవారం అంటే మా కోసం తెగ ఆలోచించేస్తున్నారు కదండి. కాలనీ వాలంటీర్ పోస్ట్ వెళ్ళకండి. ఇదే మీ క్లాస్ రూమ్, వెళ్ళమ్మా. ఓకేనండి. గుడ్ మార్నింగ్ టీచర్. థాంక్ యూ టీచర్. హౌ ఆర్ యు ఆల్? ఫైన్ టీచర్. ఐమ్ అక్షర, యువర్ ఫిజిక్స్ టీచర్. ఈ క్లాస్ లో ఫస్ట్ ఎవరు? నేనే టీచర్. ఐఎమ్ రాహుల్. గుడ్, సిట్ డౌన్. మరి లాస్ట్ నీ పేరేంటి? గోపి. ఇలారా, రాహుల్ పక్కన కూర్చో. రాహుల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని బాగా చదవాలి, ఓకేనా? ఓకే టీచర్. ఎందుకు డల్ గా ఉన్నావు? ఏం లేదు టీచర్. చెప్పు, జ్వరమా? కాదు, భయం. భయమా? ఎందుకు? లాస్ట్ టైం ఉన్న టీచర్ మార్క్స్ సరిగ్గా రావట్లేదని చదువు చదువు అని ప్రెషర్ చేసేవారు. ఇప్పుడు మీరు కూడా అలానే చేస్తారా? ఇందులో నీకు నచ్చిన లెసన్ ఏంటో చెప్పు. చెప్పు. కొలిషన్ థియరీ. నౌ యూ ప్లీజ్ టేక్ ది క్లాస్. In collision theory, we have different types of collisions. One is elastic, and other one is inelastic, and the third one is one-dimensional collision. Hmm.
టీచర్ అంటే భయం కాదు, ధైర్యం. క్లాస్ స్టార్ట్ చేద్దామా? సార్, హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. హే, హాయ్. హాయ్ సార్. హౌ ఆర్ యు అక్షరా? ఐఎమ్ గుడ్ సార్. హౌ ఇస్ యువర్ ఫస్ట్ డే? స్టూడెంట్స్తో ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది. నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకండి? జాబ్ ఇచ్చినందుకు. హే, కమ్ ఆన్. మీకు విషయం చెప్పనా? చెప్పండి. మనసులో ఉన్న ఫస్ట్ హ్యాపీ ఫీలింగ్ చెప్పడం చాలా కష్టం అండి. అవునా? మీకున్న ఎక్స్పీరియన్స్కి, మీకున్న క్వాలిఫికేషన్కి యూ డిజర్వ్ బిగ్ అక్షరా గారు. అయినా ఎంఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళందరూ మంచి మంచి జాబులు చేస్తుంటే మీరేంటండి లెక్చరర్ అయ్యారు? నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఏదైనా జాబ్ చేస్తే నా ఫ్యూచర్ మాత్రమే బాగుంటుంది. అదే ఒక మంచి టీచర్ అయితే నా స్టూడెంట్స్ అందరి జీవితం బాగుంటుంది. అదే నాకు సంతోషం. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. మీరు కాలేజీలోనే టాప్ లెక్చరర్ అవుతారు. థ్యాంక్ యూ సార్. షల్ వి గో ఫర్ కాఫీ? సారీ సార్, ఇట్స్ మై లైబ్రరీ టైం, లేట్ అవుతుంది. అయినా క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగడం నాకు నచ్చదు. మీరు ఒకసారి లైబ్రరీలో కూర్చోండి, కాఫీ ఇవ్వనికి బుక్ ఇస్తుంది. నేను వెయిట్ చేస్తాను. ఓకే, బాయ్ సార్. బాయ్. ఆనియన్స్ లేకుండా ఆమ్లెట్. కేబుల్ రావట్లేదా? కేబుల్ వైర్లు కట్ అయిపోయినాయి అంటరా? మరి డిష్ పెట్టి చెప్పే. సూపులు తగ్గించి గోంగరి పోటోండ్రా, పని చూడు పని. నాకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి? దేవుడా, దేవుడు కాదు దేవతే కనిపించింది. కష్టాలు పోయే టైం వచ్చింది. ఇక చెప్తా ఈ మాయాల సంగతి. ఇస్తాను రా ఇప్పుడు మీకు రిటర్న్ గిఫ్ట్. అమ్మా మధు. ఏంటా ఇట్రా నాన్న? ఎందుకు మాంసం ఉడికిందో లేదో ఒక్కసారి చూద్దుకనరా నాన్న. నీ బొక్కలో వంటకు టేస్ట్ ఒకటి, మటన్లో మామిడిగా వేసావుగా. నీకు విషయం చెప్పాలరా. ఏ, మామిడిగా వేయలేదా? అది కాదురా. మరేది? మార్నింగ్ ఏం జరిగిందంటే. నమస్తే బాబాయ్ గారు. చెప్పమ్మా. అక్కడ బ్లాక్ టీషర్ట్ వేసుకుని స్లిమ్ గా ఉన్నారే, అతని పేరేంటి? అతని పేరు మధు అమ్మ. ప్రతి మనిషిలో లేని చైతన్యాన్ని తట్టి లేపే సామాజిక కార్యకర్త అమ్మా. అవునా? ₹60 crore ఆస్తి ఉందంట. 6 నెలలు సామాన్య జీవితం గడపడానికి వచ్చిందంట. అగ్ని సాక్షిగా చెప్తున్నా, ఆ అమ్మాయి నీ గురించి అడిగిందంటే ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని నా నమ్మకం. అతని పేరు సూర్యమ్మ, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్. అతను టైం బాగలేక కాలనీలో ఉండిపోయాడు గాని కలెక్టర్ స్థాయి మాతంది సరస్వతి పుత్రుడు. 60 crore ఆస్తిరా, నేను చెప్పేది నిజం. ఎలా కనబడతాను నీకు? ఎర్రి బాబులా కనబడతాను నేట. నేను చెప్పేది అబద్ధం అయితే ఆ ట్యాంక్ మీద నుంచి దూకి చచ్చిపోతాను. వాడి పేరు సారంగమ్మ. మైకేల్ జాక్సన్ కి కజిన్ లాంటోడు, మంచి డాన్సర్ అమ్మ. అంత ఆస్తి పెట్టుకుని ఇలా సింపుల్ గా తిరుగుతుందంటే లేడీ బిచ్చకత్తంటావా? అంటే? అంటే బిచ్చకాడలో హీరో రోడ్ల మీద తిరిగాడు కదా, అలా ఈ స్పార్క్ ని చూస్తే నా అమ్మాయిని లవ్ చేస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ విషయం మిగతా ఇద్దరికి తెలియకుండా జాగ్రత్త పడు. రేపటి నుంచి జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా రేపటి నుంచి జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నేను కూడా మంచి జాబ్ చూసుకుంటాను. ఇక మీ పని జిలేబీ పాకమే. అద్దెకి షిఫ్ట్ అయిపోయి 5,000 సేవ్ అవుతుంది కదా, అది తెచ్చి మీ అబ్బాయి ఫీజు కట్టే సార్.
ఏంటండి కంగారు, ఏమైంది, ఎనీ ప్రాబ్లం? తొందరగా బయటకు వెళ్ళాలండి. మీకు అభ్యంతరం లేదంటే నన్ను డ్రాప్ చేయమంటారా? అయ్యో, నేను ఓలా బుక్ చేస్తున్నానండి. అక్షరా గారు, నా కారనే ఓలా అనుకోండి, అక్కడ డ్రైవర్ ఎవరో తెలియదు, ఇక్కడ తెలుసు అంతే. మద్యాన్ని సేవించండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఏమయ్యా ముద్దుతా నీకు, చూస్తే చదువుకున్న వాళ్ళకు ఉన్నావు, ఆ బోర్డు ఏంటి? నేను పట్టుకున్న బోర్డులో తప్పే ఉందండి. తప్పే ఉందా? అది కాదు చూడు, వాళ్ళ సమాజానికి పనికొచ్చే మంచి విషయాలు చెప్తుంటే నువ్వేమో మందు తాగండి సిగరెట్ కాల్చని చెప్తావు, తప్పు కదా? మీకు మందు సిగరెట్ అలవాటు ఉందా? ఉంది. నేను సిగరెట్ మానండి, మందు మానండి అని బోర్డు పట్టుకుంటే మీరు మానేస్తారా? నేను మాను. తమరు ఉండేది ఎక్కడ? సీతం ద్వారా. ఓ, అక్కడ 4 సెంటర్ రోడ్ ఎదురుగా బాలు వైన్స్ ఉంది, అది తెలుసా? ఎందుకు తెలీదు, మన రోజు మందు కొనే దగ్గరే కదా. వండర్ఫుల్ అంకుల్, దాని పక్కనే ఒక స్కూల్ ఉంది, అది తెలుసా? తెలుసు, మా వాడు చదువుతుంది అక్కడే కదా. ఆహా, మరి వైన్స్ కి 100 మీటర్ల దూరంలో ఉండాల్సిన స్కూల్ 60 మీటర్ల దూరంలో ఉందని నువ్వు ఏ రోజైనా ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించావా? నన్ను చూడు, ఈ సిటీలో ఉన్న వైన్ షాపుల పక్కన ఎన్ని గుళ్ళు ఎన్ని బళ్ళు ఉన్నాయో నీకు తెలుసా? చెప్పో, ఒక పౌరుడిగా నీకు ప్రశ్నించే బాధ్యత లేదా? తాగితే ఎవరు పాడైపోతుందని సీసా మీద రాసినా పట్టించుకోరు, నువ్వే పోతావని సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తున్నా, చివరి దమ్ము వరకు లాగుతావు. నీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలనే ఈ బోర్డు పట్టుకున్నాను. నువ్వు చేస్తుంది రైటో రాంగో నువ్వే డిసైడ్ చేసుకో. ఓ, అలాగే. ఇప్పుడు వైన్ షాప్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, పొరపాటు చేస్తాడు. సొసైటీ ఇస్ వెరీ బ్యాడ్ అండి. వెరీ గుడ్ అండి, ఆయనకి చాలా బాగా చెప్పారు. నోనో, ఒక రెస్పాన్సిబుల్ పౌరుడిగా అది నా బాధ్యత అండి. ఆరోగ్యం పాడు చేసే వైన్స్ వీధికి ఒకటి ఉంది, అదే విద్య అని చెప్పే గవర్నమెంట్ బడి ఊరుకొకటి ఉంది. ఇక్కడే అర్థం అవ్వట్లేదా మనకు విద్య కంటే మద్యమే ముఖ్యమని? జనాలు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఏది చెప్పినా వినరండి, ఈగోయిస్టిక్ ఫెలోస్. అందుకే నేను ఈ రూట్ ఎంచుకున్నాను. దొంగ, నేనెవరో తెలియలేనట్టు సామాజిక వర్గమని అని చెప్పొచ్చుగా. అలి మేలు మంగకు ఎవరది? ప్రణామం గురూజీ. ఎవర్రా నీ గురువు? మీరే. శ్రీభావతలకి క్షమించండి గురూజీ, ఆ రోజు మీరేంటో తెలియక చాలా అసభ్యంగా ప్రవర్తించాను. అసభ్యంగా కాదరా, అరోచకంగా ప్రవర్తించావు. అందుకే రాత్రి నటరాజ స్వామి నా కళ్ళకు వచ్చి తెగ తిట్టేశారండి. స్వామి నీ కళ్ళలోకి వచ్చారు? ఏంటి స్వామి ఇది, ఎన్నడుగా నిన్నే నమ్ముకున్నానే, అలాంటిది నా కళ్ళలో రాకుండా పనికిరాని విధవా, సన్నాసి విధవా, కన్ను తల్లిని కాల్చుకు తినే విధవా, వీడి కళ్ళు వచ్చావే స్వామి. ఆపండి మాస్టర్, నన్ను అలా పిలవకురా, ఈ నాలుగు మీద ఆరుతి కర్పూరం వెలిగిస్తాను. ఏమనుకున్నావు నన్ను? ముందు నేను చెప్పేది వినండి మాస్టర్. రాత్రి స్వామి నా కల్లోకి వచ్చి, పోరే సారంగి, నేను ఎక్కడ పడితే అక్కడ ఎవరు ఎదురుకుంటాం కష్టం రా, అందుకే మీ కాలనీలో E75 లో ఉన్న కళాధర రూపంలో కొలువై ఉన్నానని చెప్పారు స్వామి. అవునా? అవును స్వామి, నువ్వు చేసిన తప్పులకి ఆయన క్షమించమని అడిగి ఆయన దగ్గరికి వెళ్ళి నాట్యం నేర్చుకుని నీ జీవితం సార్థకం చేసుకోని చెప్పారు స్వామి. సాక్షాత్ ఆ స్వామివారే చెప్పిన తర్వాత కాదంటానా నాయన, సాధన మొదలు పెడదామా? స్వామి, మీరు చెప్పినట్టే నన్ను ఆశీర్వదించారు స్వామి. నానా సారంగి, ఏది ముందుగా గురు నమస్కారం చెయ్యి. గురు నమస్కారం చేయమంటే విస్కీలో సోడా కలుపుతున్నావా? మాస్టర్, మీకు విస్కీ అలవాటుందా? అప్రాక్షుడా, అవిని అడగొద్దు. చూడు, ఇప్పుడు గురు నమస్కారం ఎలా చేయాలో చూపిస్తాను. తై 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 త
ఓకేనండి. ఏమి నాయన, ఏ పాటకి భరతనాట్యం చేస్తావో చూద్దామా? సాగర సంగమం చిత్రం నుండి కమలాసి నటించిన అపు, ప్రతి వాడికి ఇదే పాట వేసుకుని డాన్స్ చేయడం వచ్చు, వేరేం తెలీదా మీకు? మాస్టర్, మంచి ఎనర్జెటిక్ సాంగ్ కి క్లాసికల్ టచ్ ఇచ్చి ఒక ఐటమ్ ముందు చేయమంటారా? దీనికన్నా సాగర సంగమం సంగతి పెట్టరు, అది వెయ్యు. నాట్యం మైకుల్లో పడిపోయి నాట్యాలయం దాటొచ్చాను, క్షమించండి. ఇట్స్ ఓకే అండి. బై ది వే, నా పేరు సంపంగ్ సారంగి. ఓ, మీ పేరు? అక్షర. తదిగిన తోం అన్నంత సాంప్రదాయంగా ఉందండి. ఇది మీలా? అవునండి, ఈ మధ్యనే వచ్చాను. ఓకేనండి. అలాగేనండి. అది మీ నాట్యం చాలా బాగుంది. వస్తున్నా మాస్టర్. మ్యామ్, స్మాల్ డౌట్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మాస్టర్. మ్యాటర్ మీకు క్లాస్ లో చెప్తాను. ఏదైనా చోట నాటికి యాక్టింగ్ ఒకటి ఎవడకు తెలీదు. ఎక్కడ ఉన్నావా నా పౌరమా? వాలిపోయాను. పుస్తకం చూసి చదవరా, ఎలా మొదలెడదాం ఇక్కడ. ఏం చేస్తున్నారమ్మా? సెల్ ఫోన్ చూస్తున్నారా? బుద్ధుంది మీకు అసలా? ఏంటండి వీళ్ళు? అరే, ఈ సెల్ ఫోన్ వల్ల స్టూడెంట్లు, సొసైటీ మొత్తం నాశనం అయిపోతుందండి. నిజమండి? నా పేరు సూర్య అండి. ఈ కాలేజీలో నేను కూడా మీలాగా మేస్తున్నానండి. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, ఇలాంటి కాలేజీలకి మళ్ళాటి మ్యాథ్స్లో చాలా అవసరం అండి. మరి క్లాస్కి వెళ్తానంటే నేను ఎవరో తెలియనట్టుగా తొంగడవు. నీకు ఉంటానండి తెల్ల రజ్జాంటి లీజ్ కాలేజీకి వచ్చి. లైబ్రరీకి వచ్చిన మొత్తం మెటీరియల్ ఖర్చు ఎంతో ఒకసారి చూడండి. మీరు ఇలా పని చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అక్షర గారు చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఏంటండి? నిన్న అర్జెంటుగా మీరు బయటకు వెళ్ళాలంటే ఏదో అనుకొని చాలా కంగారు పడ్డానండి. మీరేమో చిన్నప్పుడు చదువుకున్న స్కూల్స్కి డొనేట్ చేయమని చెప్పి బోర్డు పట్టుకుని నిలబడ్డారు. అక్కడ చదువుకున్న మనం బాగానే ఉన్నాం, కానీ అవి మాత్రం అలానే ఉండిపోయాయి. అలాంటి స్కూల్స్కి హెల్ప్ చేస్తే పిల్లలకు ఉపయోగపడుతుందని నా చిన్న ప్రయత్నం. క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తానండి. నమస్తే మినిస్టర్ గారు. భార్గవ్, చూసా నీ ఎడ్యుకేషనల్ హబ్ ఇంటర్మీడియట్ కాలేజీల్లోనే సౌత్ ఇండియాలో నంబర్ వన్ పొజిషన్లో ఉంది నీ కాలేజ్. ఆ ఇంటర్మీడియట్ కోర్స్ తర్వాత ప్రతి బ్రాంచ్కి ఒకటే చోట ఎడ్యుకేషనల్ హబ్, నూతన విద్యా సామ్రాజ్యం. వెల్ డన్. ఈ ఎడ్యుకేషన్ హబ్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ టాప్ ర్యాంక్తోనే బయటకు వెళ్తాడు. ఒక స్టూడెంట్ ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఈ హబ్బే డిసైడ్ చేస్తుంది. ఫీజు కట్టిన ప్రతి స్టూడెంట్కి సీట్ ఇవ్వాల్సిందే.
సీట్ ఇచ్చిన ప్రతి స్టూడెంట్కి ర్యాంకు రావాల్సిందే. అందరి తలరాతల్ని ఆ బ్రహ్మదేవుడు అక్షరాలతో రాస్తే నా స్టూడెంట్స్ తలరాతలు నేను ర్యాంకులతో రాస్తాను. మీరు నాకు ఒక పని చేయాలి. ఎస్ చెప్పు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్యానెల్లో నా మనుషులు నలుగురిని అపాయింట్ చేయాలి. రే మంచినీరా, ఇప్పుడు దాకా ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం, అది న్యూస్లో రావడం, అది న్యూసెన్స్ చేయడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా రాకూడదు. దానికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్, ఇక మీదట క్వశ్చన్ పేపర్ నేనే సెట్ చేస్తాను, నా మనుషులే ఫైనల్ చేస్తారు. మీరు ఒక్క సంతకం పెడితే చాలు. క్వశ్చన్ పేపర్ సెట్ కాకముందే నీకు దాని ప్రింట్అవుట్ కావాలన్నట్టు. మంచినీళ్ళరా, ఏవే రాని దద్దమ్మల్ని గ్రాడ్యుయేట్స్ చేస్తా అంటున్నావు. మొన్నే విన్నాను నీ కాలేజ్ నుంచి స్టూడెంట్ ఎవరు దూకి సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి. అదే నీ కాలేజ్ నుంచి ఇంజనీర్స్ బయటికి వస్తే బిల్డింగ్లు కూలిపోతాయి, డాక్టర్స్ బయటికి వస్తే పేషెంట్లను చంపేస్తారు. అంటే నీ వల్ల ఎంతోమంది చనిపోతారన్నట్టు. సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీరు చదువుకున్న చదువుకి, మీరు తీసుకున్న మంత్రి పదవికి ఏమన్నా సంబంధం ఉందా? మినిస్టర్ గారు, మీకు పదవి కావాలి, ఆ పదవికి నా డబ్బు కావాలి, మీ ప్యానెల్లో నా మనుషులు ఉండాలి. ఓహో, ఇందుగా నువ్వు డాన్స్ నేర్చుకునేది చెప్తాను మేధవ, నిన్నట్టు నడిపిస్తాను రా. కడతకదో ఆగండమ్మా, మీకు ఈరోజు క్లాస్ అయిపోయింది, మీరు వెళ్ళండి. అమ్మా అక్షరా రావమ్మా. నా కోసం వస్తున్నావు నాకు తెలుసులే. నమస్తే మాస్టర్. నమస్కారం అక్షరా, బాగున్నావమ్మా? బాగున్నా. కాలేజీకి వెళ్ళావా? వెళ్ళానండి. గురువు గారు అలసిపోయినట్టున్నారు, జ్యూస్ ఏమన్నా తాగుతారా? ఓకే. తెలుసా సారంగి, నా స్టూడెంట్. తెలుసు కదండి, ఆ రోజు నాట్యం అది బాగుంది. నీకు ఒక విషయం చెప్పనా, కోనార్క్ డాన్స్ ఫెస్టివల్ లో ప్రతి సంవత్సరం బంగారు పతకం కోసం నాట్య పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈసారి ఆ పోటీలో పాల్గొనడానికి మన సారంగిని పంపిద్దామని నిర్ణయించుకున్నాను తల్లి. అవునా మాస్టర్? కంగ్రాట్స్ అండి. గురువు గారు, అయ్యో ఆ కోడి మెడలు తీసుకొచ్చి మీ ఇంటి గోడకి తగిలిస్తాను. ట్రస్ట్ మీ. అంత ఈజీ కాదు, అక్కడ గెలవాలంటే హేమహేమలు చాలా మంది పోటీ పడుతుంటారు, వాళ్ళని నువ్వు గెలవాలంటే సాధన చెయ్యాలి. ఏం చేయమంటారు గురువు గారు, 24/7 మీ కస్టడీలో ఉంటాను. ఆ గోల్డ్ మెడల్ నేను తీసుకొస్తానండి, నేను తీసుకొస్తానండి, తెచ్చేస్తాను. సరే సరే, అయితే నువ్వు తప్పుకో. అమ్మా 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 అమ్మా. ఏం మాస్టర్ ఈ పళ్ళు, కాళ్ళు కని కడుగుతారేమో. ఎక్కువ ఎందుకు మాస్టర్? ఇది ఏరా, నీ ప్రదర్శన అక్షరం చూడాలి కదా. ఊరుకోండి మాస్టర్, నేను గోల్డ్ మెడల్ తెస్తాను. ఎక్కానండి. ఏంటిది, వాళ్ళకి అడిగి నా నెత్తిన నీళ్ళు చొరుకోవడానిక? అంచులు పెట్టావు అమ్మా. అమ్మా సారంగి నాట్యం చేస్తాడు, నువ్వు చూడాలిగా, అక్కడికి వెళ్ళి కూర్చో తల్లి. మాస్టర్ మీ ముందు నాట్యం చేసి అదృష్టించారు గురు. అమ్మాయి అవి పట్టుకురా. ఏంటది వస్తాయి చూడు. అమ్మాయి చూస్తుందిగా ఆడు నాయనా. తడంగు తాంటే చచ్చినాది.
మాస్టర్ ఎలా చేశావు శిష్య? నువ్వు చాలా బాగా చేసావురా. నాకు ఎంత సంతోషం ఉందంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు బంగారం పెడదా అందుకుంటావురా రాజా. అయ్యో నొప్పిగా ఉందా అండి? అయ్యో లేదండి, ఒక గురువు ఆశయాన్ని తీర్చే అదృష్టం ఎంతమంది శిష్యులుగా వస్తుందండి, అది నాకు వచ్చిందండి. బాగా చెప్పారండి, మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఆల్ ది బెస్ట్. ప్రముఖ విద్యా సంస్థలు విద్యా విధాన్ కాలేజీలపై ఈ రోజు మధ్యాహ్నం ఉన్నత విద్యా అధికారులు అశోక్ త్రిపాఠి నేతృత్వంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలను నిర్వహిస్తున్నారని, అదనపు క్లాసులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను ఎగవేస్తున్నారని, కళాశాలలు పూర్తి అక్రమ కట్టడాలని, కనీసం ఫైర్ సేఫ్టీ ఫెసిలిటీస్ కూడా లేవని, పరిమితికి మించి విద్యార్థులతో తరగతి గదులను నిర్వహిస్తున్నారని, అనేక అక్రమాలకు నిలయంగా ఈ కాలేజ్ ఉందని విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించి తగు చర్యలు తీసుకుంటారని ఉన్నత విద్యా అధికారి అశోక్ త్రిపాఠి వెల్లడించారు. This is something I need you to take care of. This is not something I have done. I'm being set up. You have to understand this. Thank you. Idantha chesindi evaru? Anka, naku inka mukkiyava? Idi neeku. Okay, look here. Hi. హాయ్ అండి, ఏంటి ఇలా వచ్చారు? రోజు ఏదో కాన్సెప్ట్ తో కనిపిస్తూ ఉంటారు కదండి, ఈ రోజు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. ఓ అదా, ఈ రోజు ఎన్వైరన్మెంటల్ డే కదా, పిల్లలకి ఇప్పటి నుంచి మొక్కలు నాటడం అది నేర్పిస్తే దే విల్ బికమ్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ఇన్ ద ఫ్యూచర్. జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉన్నత విద్యా అధికారి అశోక్ త్రిపాఠి మృతి చెందారు. ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. హాయ్. హలో చెప్పండి. రేపు మీతో రెండు విషయాలు మాట్లాడాలి. రేపా? రేపు నాకు చాలా ఇంపార్టెంట్ డే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హే, ఇన్ని రోజులకు మనందరం కలిసి తాగడం చాలా ఆనందంగా ఉందిరా. ప్రయోజనం అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చిందిరా. ప్రయోజకులు అంటే గుర్తొచ్చిందిరా, మీ జాబ్లు ఎలా ఉన్నాయరా? జాబ్లు ఎలా ఉన్నాయి? ఎవ్రీడే ఇస్ వేరియేషన్, ఎవ్రీడే ఇస్ బెటర్మెంట్. అది బాగుంది అంత నాడు. ఇంకేంటో చాలా మార్పు వచ్చిందిరా. రే, నీ జాబ్ ఎలా ఉందిరా? పువ్వుల మీద మ్యాచింగ్ చేసినట్టు ఉందిరా. తగిదింతాయి తగిదింతాయి తగిదింతాయి. రే, నా జాబ్ ఎలా ఉందిరా? ఎలా ఉందిరా? రే, మార్కెటింగ్ కదరా, ఎరకాలు తిరగడమే పని. కొత్త కొత్త అనుభూతులు, కొత్త కొత్త ప్లేసెస్, చాలా బాగుందిరా. రే, రేపు నాకు చాలా ఇంపార్టెంట్ డేరా. రేపు నాకు ఇంపార్టెంట్ డేరా. మీ ఆల్సరా? వావ్రా, ఇంపార్టెంట్ డే, ఇంపార్టెంట్ డే, ఇంపార్టెంట్ డే. అందుకేరా మన ప్రాణ స్నేహితులు.
బాయ్. సారీ లేట్ అయిందా? ఏటా నీ ఆ చెయ్యూపున పట్టించుకోక తల వెళ్ళిపోయిందా? ఇంతకీ ఆడవడం వచ్చా? ఇంతకీ నువ్వు ఆడవే. అవునరా, ఈరోజు ఎం పట్టింటి అన్న విధేనేట్రా? సరిగిపోగలదు మళ్ళా. ఏముందిరా అక్కడ? ఐ లవ్ యూ అక్షర. అవునరా, నేను అక్షరం ప్రేమిస్తున్నాను. అయినా నువ్వు ఇంపార్టెంట్ అనో బీచ్ లో రోజు పట్టుకొని తిరుగుతున్నావు, నువ్వేట్రా? అక్షరాన్ని నేను చాలా గారంగా ప్రేమిస్తున్నాను. నీ ముఖానికి అక్షరం అవసరమా? అక్షర నాది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్తా? ఏవో రెండు విషయాలు చెప్పాలన్నారు, ఏంటి చెప్పండి. పదండి, రండి. చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్. పర్లేదు రండి. రండి, నా క్లాస్ రూమ్ చూపిస్తా. నెమ్మది. ఇదేనండి నేను చదువుకున్న క్లాస్ రూమ్. ఆ రోజు రోడ్డు మీద మీరు చదువుకున్న స్కూల్స్కి సహాయపడండి అని మీరు బోర్డు పట్టుకోవడం చూశాను. నా స్కూల్ పట్ల నా బాధ్యతను గుర్తు చేసినట్లు అనిపించింది. అందుకే నేను చదువుకున్న ఈ స్కూల్ని నేనే డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ రియలీ? మరి రెండో విషయం? మిమ్మల్ని ఫస్ట్ డే క్లాస్ ఎలా ఉందని అడిగినప్పుడు ఫస్ట్ డే ఫీల్ చెప్పడం చాలా కష్టం అన్నారు, బట్ నాకు అప్పుడు అది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది. కష్టమే అయినా ధైర్యం చేసి చెప్తున్నాను నా మనసులో ఉన్న మాటని, కాదండ్రనే నమ్మకంతో. మన ముగ్గురు తప్ప ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. అయితే నన్ను ప్రేమించాలి లేదా నిన్ను ప్రేమించాలి లేదా వీడిని ప్రేమించాలి? నన్నే ప్రేమించాలి. ఒకవేళ వాడిని ప్రేమిస్తే నిన్నో వీణో నన్నో ఎవరిని ప్రేమించదు. అందుకే వాడిని వేసేద్దాం. శ్రీతేజ దారుణ హత్యకు గురయ్యారు. భీమిలిలోని ఒక పాఠశాలలో ఈ హత్య జరగడం గమనార్హం. ఎన్నో కేసుల్ని సునాయాసంగా ఛేదించిన స్పెషల్ ఆఫీసర్ అజ్మల్ కి ఈ కేసుని అప్పగిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
చెప్పండి సార్. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కదా, ఏంటి నడావిడి? సినిమాలు ఎక్కువ చూస్తుంటాడేమో సార్. వ్యక్తి డీటెయిల్స్ సార్, పేరు శ్రీతేజ. యారా, ఎవరికైనా ఐ లవ్ యూ చెప్తే కొడతాది లేదంటే తిడతాది, అంతేగాని అలా కాల్ చంపడం ఏంట్రా? అవునరా, చంపడం ఏంట్రా? అయినా నాకు తెలియకుండా ఎవడరా మిమ్మల్ని అమ్మాయినికి తిరగమని చెప్పింది? ఇదేనా మన ఫ్రెండ్షిప్? నువ్వు మాత్రం మాకు చెప్పి ప్రేమించావా? నువ్వెవడు చెప్తున్నావురా? అంటే 60 కోట్ల ఆస్తి కలిసి వస్తుంది, లవ్ చేసి పెళ్లి చేసుకుని మీ ఇద్దరిని బాగా చూసుకుందాం అనుకున్నాను రా. 60 కోట్ల? 60 కోట్లు? 60 కోట్ల అంటే పిండిగాడు నాకు చెప్పినట్టు మీకు కూడా అలాగే చెప్పాడా? అంటే ఆడు మనకు బాహుబలి సినిమా చూపించడా? రే, ఆడికి ఫోన్ చేయరాజీ. ఆడి ఇక్కడ రప్పించు, ఆడి సంగతి ఏదో చూద్దాం. హలో తాతాజీ. రేపే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటున్నాను, కొంచెం భయంగా ఉంది. ధైర్యం కోసం మా ఇద్దరు ఫ్రెండ్స్ కి చెప్దామని. అంటే ఆ అమ్మాయి నన్ను బాగా ఇష్టపడుతుంది కదా, ముందు మా ఫ్రెండ్స్ కి చెప్పి చెప్దామని. వచ్చావా తాతాజీ? ఏంట్రా వచ్చేది? బొట్టు తెచ్చుకుని కొట్టానంటే బుర్ర బద్దలు అయిపోయింది అనుకున్నావు? ఆ అమ్మాయి మ్యాటర్ ఎందుకు రా? చైనా పీస్ గారికి చూస్తానట. ఎందుకు రా అంత తొందర? ప్రేమని ఆస్వాదించరా? లేకపోతే మిస్ అయిపోతావు 60 కోట్ల ఆస్తి. అరవై కోట్లు నాదన్నావు కదరా బ్లడీ ఫూల్. చెప్పమ్మా బ్లడీ రాస్కల్, 60 కోట్లు వాళ్ళకి ఇచ్చెత్తే మరి నాకేమన్నా నీ బొచ్చెత్తావా? అలా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? అందరూ చచ్చిపోయిన తర్వాత గోతులకు వెళ్తారు. యారా సచ్చగా, నిన్ను మేము టార్చర్ చేసామని మా ముగ్గురిని ఒకే అమ్మాయితో లింక్ పెట్టి మాతో 3 ముక్కలాట ఆడతావరా? అర ముక్క నాయాలా? ఇడల్ల కొట్టుకుపోతాడు, పదండ్రా. పోరం బోకుల్లో తిరిగి మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళని చేయాలనుకోటం నీకు చేసిన తప్పంటరా? ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయానరా? మీ ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చి మీలో ఎవరు కోటీశ్వరుడో మీరే నిర్ణయించుకోండి రా. అరే మధు, ఈ బుట్టగాడికి ఆ ముచ్చటేంటో చెప్పు.
ఇప్పుడు చెప్పరా తాతాజీ, మాలో ఎవరు కోటీశ్వరుడు? ప్రేమ అంటే నాలుగు మాటలు మూడు మెసేజ్లని సాయం చేశారంతే, ఇలా అవుతుందని అనుకోలేదురా బాబు. పోయిన ఆదివారం అమ్మాయితో కలిసి ఎక్కడికి వెళ్ళావురా? రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడ నువ్వు ఆ అమ్మాయితో ఉన్నట్టు సీసీ ఫుటేజీలో ఉందిరా, దొరికిపోయావు. ఒరే సూర్యబాబు, ఆ అమ్మాయికి ఏదో బుక్ ఇచ్చానన్నావు. టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కానీ అంత పుస్తకం దొరికినా నీకు? అదే అయితే బుక్ ఇస్తే బుక్ అయిపోయినట్టుగా. బుక్ ఇస్తే బుక్ అవ్వర్రా, ఆ బుక్ కింద ప్రేమతో నీ సూర్యబాబు అని సంతకం చేసి ఇచ్చావు. అమ్మయ్యా నేను మాత్రం బుక్ అవ్వలేదు, ఎందుకంటే తనకి లాఫింగ్ బుద్ధ గిఫ్ట్ గా ఇచ్చాను, ఎక్కడ సంతకం కూడా పెట్టలేదు. కానీ గిఫ్ట్ కొన్న బిల్లు నా దగ్గర ఉంది, ఆ బిల్లు మీద అమ్మాయి పేరుంది. డియర్ ఫ్రెండ్స్, కాలనీ ప్రెసిడెంట్ గా మీ గెటపులు మార్చగలిగాను గానీ మీ తలరాతలు మార్చలేకపోయానరా. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిపోయారా. ముగ్గురు బుక్ అయ్యావన్నమాట. కానీ నువ్వు కూడా బుక్ అయ్యావని నాకు ఇప్పుడే అర్థమైంది. నేనా? ఎలారా, ఆ అమ్మాయికి ఆన్లైన్ లో ఇల్లు కతికించింది నువ్వే కదరా. ఓ మై గాడ్. ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఉన్నారు సార్. సార్ మీ గన్ ఇవ్వండి. సార్ మీ గన్ ఇవ్వండి. ఓ పాయింట్ బ్లాంక్ లో టార్గెట్ పెట్టినా బుల్లెట్ రైట్ లో తగిలిందంటే సార్ definitely he is not a professional, right? Yes sir. But gun hold cheyadam raledu kabatti maybe he is physically weak. Inko vishayam entante inta daggar nundi inta confident ga shoot chesadante definitely ga shooter ki itanki edo close relationship undali, or the shooter is mentally very very strong. Doctor sir, postmortem start cheyandi. Okay sir. Murder jarigin chota inquiry chesam sir, elanti aadharalu dorakale sir. Athanu pani chese college lo kuda inquiry chesam sir. Evarni adigina athanu chaala manchi vadu ani cheptunnaru sir. Evartonu godavalu levu sir athaniki. Okay, 1 hour lo athanu details anni na table meedu undali. Okay sir. పర్సంటేజ్ నీకు కాలేజ్ ర్యాంక్కి సరిపోతుందేమో కానీ స్టేట్ ర్యాంకుకి మాత్రం కాదు. మేము నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నెక్స్ట్ ఎగ్జామ్స్లో నువ్వు తప్పకుండా నెరవేర్చాలి. ఒకవేళ అలా కాకపోతే మేము నీకు స్పాన్సర్ చేసిన 500,000 రూపాయలు ఆటో నడుపుకునే మీ నాన్న కట్టాల్సి వస్తుంది, నువ్వే నిర్ణయించుకో. నెక్స్ట్ వీక్ జరగబోయే ఎగ్జామ్కి పేపర్ ఈజీగానే ఇచ్చామనుకోండి, పేపర్ ఈజీగా ఉందనే ఆనందంలో స్టూడెంట్స్ అందరు ఈ విషయాన్నే మర్చిపోతారు. మీ స్నేహితురాలు చనిపోయిందని మీరు బాధపడద్దు. చాలా
రేపటి లక్ష్యం కోసం పరుగులు తీసే కాళ్ళు నిన్నటి కోసం ఆలోచిస్తే ఆగిపోతాయమ్మా. తప్పు చేసావనే ఆలోచనే వస్తే వెంటనే తుడిచే. అయినా ఈ పోరాటం నువ్వు కొత్తగా మొదలుపెట్టింది కాదు, 10 ఏళ్ల క్రితం ఈ పోరాటం నీలో ప్రాణం పోసుకుంది. ఆ రోజు మన ఇద్దరికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదమ్మా. ఒక్కసారి ఆ సముద్రంకి చూడు, ఎగిసే ప్రతి అలా తీరం దాటాలనే ప్రయత్నిస్తుంది, ఏదో ఒకరోజు ఉప్పెన్లా మారి తీరం దాటిపోతుంది. అది తప్పు అనుకుంటే సంద్రంలో అలలు కలలుగానే మిగిలిపోతాయి. తన వాళ్ళు బాగుండాలని చేసే పోరాటం స్వార్థం కాదు, యుద్ధం అవుతుంది. అందరూ బాగుండాలని చేసే యుద్ధం నేరం కాదు, యజ్ఞం అవుతుంది. చెడునంతం చేసే యుద్ధంలో మొదటడుగు మనదే. శత్రువు కళ్ళు తెరిచి చూసేలోపు వాడి కలనంతం చేసే లక్షరా. సార్, నేను స్పెషల్ ఆఫీసర్ కలిసి ఇన్వెస్టిగేషన్ చేశాం సార్. సిటీ అంతా హైలైట్ ప్రకటించాము. అనుమానిత ప్రాంతంలో సస్పెక్ట్స్ ఎవరు కనిపించినా లోపల తోసేయమని చెప్పాను. చెక్ పోస్టులన్నీ మూసేయమని చెప్పాను. పాయింట్ బ్లాంక్ షాట్ అది, అయినా బుల్లెట్ బ్యాలెన్స్ తప్పింది. వాడు కూడా ప్రొఫెషనల్ అయి ఉంటాడు సార్. కావాలని మనం టార్గెట్ చేశాడు. వాడు టార్గెట్ చేసింది శ్రీతేజ అని కాదు, నన్ను. సార్, ఈ కేసులో సీరియస్నెస్ అర్థం కావట్లేదా? 15 ఏళ్ల నా విద్యా సామ్రాజ్యంలో సింహద్వారాలు, స్వరంగ మార్గాలు తెలిసిన వాడు శ్రీతేజ ఒక్కడే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా సార్? అదే ఉంటే నువ్వు మరొక పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చేవాడు ఏసీపీ. అయినా నేను ఇప్పుడు ఆలోచిస్తున్నది పోయిన ప్రాణం గురించి కాదు, వాడి దగ్గరున్న ఆఫీసర్ తయారు చేసిన ఫైల్ గురించి. అది బయటపడితే నేను నా ఎడ్యుకేషన్ హబ్ స్మాష్. సార్, పట్టుకో, నువ్వు లెక్క పెట్టలేనంత డబ్బు నీకు ఇస్తాను. హత్య చేసింది ఎవరో డిపార్ట్మెంట్ కంటే ముందు నాకే తెలియాలి. ఓకే సార్. ఈ హత్య జరిగినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినట్టుగా మాకు ఆనవాళ్ళు దొరికాయి. మర్యాదగా వచ్చి మీరు చూసింది చూసినట్టుగా మా దగ్గరకు వచ్చి చెప్పండి. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూస్తాను, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాను. నా సంగతి తెలుసు కదా, మొక్కలతో కూడా మాట్లాడిస్తాను. వచ్చి మీరు చూసింది చూసినట్టుగా చెప్పండి, ప్రభుత్వం నుంచి మీకు రివార్డు ఇప్పిస్తాను. ఎన్నాళ్ళు ఈ టెన్షన్ పడతావురా, ఓ పని చేద్దాం, ఎల్లాడికి నిజం చెప్పేద్దాం. ఏం మాట్లాడుతున్నావే, నిజం చెప్తే ముగ్గురు నేర్చుపడి దొప్పుతున్నాడు, ఆడు అసలే మెంటల్ అయ్యగాడు. అది కాదురా, నా మాట వినండిరా, ఎల్లాడి కాళ్ళు పట్టుకొని నిజం చెప్పేద్దాంరా. పైగా రివార్డ్ అంటున్నాడు, బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చురా. నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను. మీ ఇష్టంరా. హలో, ఏసీపీ గారండి? నమస్కారం అండి, నేను సమాజంలో పెద్ద మనిషిని పిండి తాతాజీని రాత్రి 2 సార్. అంటే మీతో ఒక అర్జెంట్ విషయం, మొన్న జరిగిన దాని గురించి. ఏం మాట్లాడాలనుకున్నా మార్నింగ్ వాకింగ్ దగ్గర ఉంటాను, వచ్చి మాట్లాడు. ఎక్కడ సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రివార్డ్ అన్నారుగా, అందుకే ఫోన్ చేశా. నేను బ్యాంకాక్ వస్తాను రా. హాయ్ బేబీ. రేయ్ ఆగండి, వాడికి అబద్ధం చెప్పకుండా అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పేద్దాం.
మీరేం మాట్లాడదు. నువ్వు ఇక్కడ ఏమైనా కిరికిరి పెట్టి మెలికెట్టావా గుండు ఆసుపత్రి చెప్తాను మళ్ళీ. సమాజంలో పెద్ద మనిషి అని కాఫీలు టీలని సో చెప్పుకో. రే రివార్డ్ అమౌంట్ మాత్రం మన నలుగురు సమానం. ఈ మాట మాత్రం తప్పకూడదు అదిగోరా వెళ్తున్నాడు కమిషనర్. చంపేసింది అనుకున్నావురా కానీ అది ఎవరినో చంపడానికి వచ్చిందిరా. కొంప తీసి మనల్ని కూడా చంపేసింది అంటావురా. ఏదో ఒక ప్లాన్ చేసి అమ్మాయితో మొత్తం కనెక్షన్ కట్ చేసుకోవాలి. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఇవ్వలే కదా ఇంతవరకు వచ్చింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు లైట్ హౌస్ సమీపంలో ఏసీపీ మాణిక్యం హత్యకు గురయ్యారు. ఈ సంఘటనతో సామాన్య ప్రజలే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉలిక్కి పడింది.
శైలజ, విద్యా విధాన్ కాలేజ్, ఏసిపి మాణిక్యం మాడర్, ఫస్ట్ మాడర్ గవర్నమెంట్ స్కూల్, సెకండ్ మాడర్ డ్రాయింగ్ టూల్. మీరు మీకు నచ్చిన ప్రొఫెషన్లోకి వెళ్ళినప్పుడు మీరు చదువుకున్న చదువు విజయం సాధించడానికి ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ స్కూల్కి టూల్కి ఏదైనా లింక్ ఉందా? చచ్చింది ఇద్దరు, కానీ చంపింది ఒక్కరా? ఇద్దరా? అసలు విజిలెన్స్ ఆఫీసర్ దగ్గర ఉండాల్సిన ఫైల్ మర్డర్ స్పాట్కి ఎలా వచ్చింది? సార్, ఆఫీసర్ తయారు చేసిన ఫైల్ అయితే దొరికింది, బట్ ఆఫీసర్ మాత్రం ఫైల్ ఇచ్చింది ఎవరు? అది ఇక్కడికి తెచ్చింది ఎవరు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేది ఎవరు? అజ్మల్, స్పెషల్ బ్రాంచ్, మీతో కొంచెం మాట్లాడాలి. మీ కాలేజ్లో పనిచేస్తున్న శ్రీతేజ అనే వ్యక్తి మర్డర్ చేయబడ్డాడు, దాని గురించి మీరేమంటారు? నా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, వందల మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళలో ఎవరికి ఏమైనా బాధగా ఉండొచ్చుగా? ఆ బాధకి కారణం ఎవరో తెలుసుకోవాలనిపించట్లేదా? మీరు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారుగా. ట్రూ. మా డిపార్ట్మెంట్లోను ఏసీబీ మాణిక్యం అనే అతను హత్య చేయబడ్డాడు. అతను కాల్ లిస్ట్ చూస్తే అందులో ఫ్యూ కాల్స్ మీకు వచ్చాయి, దాని గురించి మీరేమంటారు? శ్రీతేజ కేసులో మీలాగా ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు. సో ఇప్పటి వరకు వేసిన క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఇప్పుడు వేయబోయే క్వశ్చన్కి ఖచ్చితంగా చెప్పాలి. ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీ కాలేజ్పై రైడ్ చేసి తయారు చేసిన రిపోర్ట్ ఏసీపీ మర్డర్ ప్లేస్లో దొరికింది. అది గవర్నమెంట్కి సబ్మిట్ చేయకముందే అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. గవర్నమెంట్ టేబుల్ మీద ఉండాల్సిన రిపోర్ట్ మర్డర్ ప్లేస్లో ఎలా ఉందంటారు? మేబీ ఆ ఫైల్లో ఉన్నది ప్రూవ్ అవుతుందని చెప్పి మీరే. వాట్ ఆర్ యు సేయింగ్ ఆఫీసర్? కూల్. నేను మీరేదో చేశారు అన్నట్లా. మీకు తెలియని శత్రువులు ఉండొచ్చు. నాకు శత్రువులు ఎవరు లేరు. ఓ కమాన్, మీరున్నది ఎడ్యుకేషన్ సెక్టర్లో నెంబర్ వన్ పొజిషన్ చేరుకోవడానికి ఎప్పుడు పక్క నెంబర్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఐ మీన్ లైక్ యువర్ ర్యాంక్స్. బై ద వే, మర్డర్స్ చేసిన విధానం చూస్తుంటే అవి డబ్బులు తీసుకుని చేసినట్టు అనిపించట్లేదు, పెయిన్ తీసుకుని చేసినట్టు అనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్. అమ్మా అక్షర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. బ్రేకింగ్ న్యూస్,
సాగర తీరాన జరిగిన జంట హత్యల మిస్టరీ వీడిపోయింది. అందరూ నేనే నిన్న అరెస్ట్ చేశాను అనుకుంటున్నారు, కానీ నీకు నువ్వే లొంగిపోయావని ఎవరికీ తెలియదు. ఎందుకు? క్లాస్ రూమ్లో కూర్చోవాల్సిన మీరు ఇలా ఇంట్రోగేషన్ రూమ్లో, సో సాడ్ కదా. అక్షర, నైస్ నేమ్. విద్యా విధాన్ కాలేజ్లో ఫిజిక్స్ లెక్చరర్. చేసిన హత్యలకి మీ పేరుకి మీ వృత్తికి అస్సలు సూట్ అవడం లేదు. శ్రీతేజ ఏసీపీ మాణిక్యం. నెక్స్ట్ నీ టార్గెట్ చైర్మన్ సంజయ్ భార్గవ్ కదా. ఏంటి ట్విస్ట్ వచ్చి లొంగిపోవడం? ఏం చేయబోతున్నాం? మీరు మర్డర్ చేసిన విధానం చూస్తుంటే ఐ కుడ్ అనలైజ్. మీలో ఏదో ఒక బలమైన పేనుంది. ఏంటది? చనిపోయిన వాళ్ళకి మీకు ఏంటి సంబంధం? వాళ్ళు మీకు ముందే పరిచయం ఉన్నారా? మీతో ఇంకెవరున్నారు? మీరు నోరు విప్పి మాట్లాడితేనే నేను ఏదైనా చేయగలను. యూ కెన్ ట్రస్ట్ మీ. నేను చెప్పేది ఈ జైలు గోడల మధ్యలో ఆగిపోకూడదు, జనంలోకి వెళ్ళాలి. నాకు హెల్ప్ చేయగలరా? ప్రెస్ మీట్లోనే నిజమేంటో చెప్తానంటున్న అక్షర. ఆ అమ్మాయి ఏదో చెప్పాలనుకుంటుంది కదండి, చెప్పనివ్వండి. అమ్మాయి కూడా అవకాశం ఇవ్వాలి కదా. అమ్మాయి ఎవరు, ఎందుకు హత్యలు చేసిందో తెలియాలంటే మాట్లాడివ్వండి. తప్పేముంది? మళ్ళీ పొలం అంతా పోయింది. మర్డర్ చేసిందని తనే ఒప్పుకుంది. అమ్మాయి ఏదో చెప్తానంటుందిగా, చెప్పనివ్వండి. ఒక టీచర్ హత్య చేసిందంటే ఎందుకు చేసిందో తెలుసుకోవాలనుంది. తప్పు చేసిన వాళ్ళు ఈ రోజుల్లో నీతులు చెప్పడం కామనే కదండి. అక్షరాలు మాట్లాడినివ్వండి, తప్పేముంది, నిజమేంటి తెలియాలిగా. చెప్పనివ్వండి, ఆ అమ్మాయి ఏం చెప్తుందో. అమ్మాయి ఏదో చెబుతానంటుంది కదండి. నిజమేమిటో చెప్తానంటోందిగా, మాట్లాడినివ్వండి. పది మందికి పాఠాలు చెప్పే అమ్మాయి హత్య చేసిందంటే ఆ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగి ఉంటుంది. రేపొద్దున కోర్టులో ఏదైతే చెప్తుందో అదే చెప్తుంది కదా. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల నుండి అక్షర మాట్లాడడానికి అవకాశం కల్పించాలని వచ్చిన విశేష స్పందనతో రాష్ట్ర డీజీపీ అక్షరకి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. నగరంలో జరిగిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలైన అక్షర అనే ఈ అమ్మాయి విద్యా విధాన్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తుంది. ఒక పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలా హత్యలు చేయడం మీకు తప్పనిపించలేదా? నిజంగా ఈ హత్యలు మీరే చేశారా? చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక విద్యార్థి గురువుగా మీ నుండి ఏం నేర్చుకోవాలి? ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల తర్వాత గుర్తుండిపోయేది మనకు చదువు చెప్పిన గురువు. సార్, మీకు గుర్తుండిపోయే మాస్టర్ ఎవరు? మా లెక్కల మాస్టరు రమణారావు గారు. మీకు? సైన్స్ టీచర్ రమాదేవి గారు. మరి మీకు? మా హెడ్ మాస్టర్ గుంటూరు సోమేశ్వరరావు గారు. మీ అందరి జీవితంలో ఒక మాస్టర్ ఉన్నట్టు నా జీవితంలో కూడా ఒక మాస్టర్ ఉన్నారు, రాఘవ మాస్టర్. చదువుని ఎలా చదవాలో చెప్పే మాస్టర్. అమ్మాయిలిద్దరు మంచి మార్కులతో పాస్ అయ్యారు కదమ్మా. అవును సార్. తర్వాత వాళ్ళని ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి, కర్నూలులో. మీరు కూడా మీ పిల్లలు ప్రభుత్వ కళాశాలలో చేర్చండి, వాళ్ళ భవిష్యత్తులు బాగుపడతాయి. మర్చిపోరు కదా, ఉంటానండి. Thank you.
పరీక్షలకు ముందు పిల్లలు ఇలా స్కూల్లో తమ తల్లిదండ్రులతో సరదాగా గడిపితే రేపు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాస్తారు మాస్టర్. జాగ్రత్త. సరే అమ్మా. చదువెందుకే లక్ష్మి, దీనికి చక్కగా పనిలో సాయం చేయమనొచ్చు కదా. దానికి తండ్రి లేడక్క, రేపు నాకేదన్నా అయితే ఆ చదువే దానికి తోడుంటది. ఈ నెల నువ్వు చాలా జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే టైంకి తినాలి, బాగా పడుకోవాలి, అప్పుడప్పుడు ఆడుకోవాలి. నువ్వు ఎలాగ బాగా చదువుతావు కదమ్మా, నీకెందుకు చెప్పడం. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. స్టేట్లో అన్ని జిల్లాల్లో విద్యా విధాన ఇంటర్మీడియట్ కాలేజీలు టాప్ పొజిషన్లు ఉన్నాయి. ఈ రాయలసీమలో మొదటిసారిగా కాలేజ్ పెడుతున్నాను. మిగతా కాలేజీల కంటే నా కాలేజ్కి తక్కువ టైంలో ఎక్కువ పేరు రావాలంటే మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ బాగా చదివి ఉండాలి. ఈ జిల్లాలో అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్ ఇది. మరికొన్ని రోజుల్లో జరగబోతున్న ఎగ్జామ్స్లో పాస్ అయిన బెస్ట్ స్టూడెంట్స్ తీసుకొచ్చి మన కాలేజ్లో జాయిన్ చేయించండి. ఎందుకంటే ఒక ర్యాంకర్ మన కాలేజ్లో జాయిన్ అయినప్పుడు తమ పిల్లల్ని ఆ కాలేజ్లో జాయిన్ చేయించాలని మిగతా పేరెంట్స్ ఎప్పుడు పోటీ పడుతూనే ఉంటారు. Congratulations, my dear state first rank holder. Thank you, sir. ఈ గొప్ప సక్సెస్కి మన స్కూల్ తరపు నుంచి, మన టీచర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి నీకు చిన్న గిఫ్ట్. ఏ పెన్ ఇస్ మైటియర్ దెన్ సోర్డ్ సర్. నీ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, నీ యాక్చువల్ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎప్పటిలాగే కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకుంటూ నీ లైఫ్ లో గోల్స్ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను కదా నీకు దిష్టి తీయాలి. నీకు తెలుసా, లక్ష్మీ కూతురు ర్యాంక్ వచ్చింది, లక్ష్మీ కూతురు ర్యాంక్ వచ్చింది అని అందరు అనుకుంటున్నారు కదా. అవును, అందుకే నేను నీకు దిష్టి తీస్తున్నాను. తూతుతోను నమస్తే అండి. మేము విద్యా విధాన్ కాలేజ్ నుంచి వచ్చాం. మీ అమ్మాయిని మా కాలేజీలో జాయిన్ చేస్తే పెద్ద పెద్ద చదువులన్నీ ఫ్రీగా చదివిస్తామని మా చైర్మన్ గారు చెప్పమన్నారు. తనని ఏ కాలేజీలో చేర్చాలి, ఏం చదువుకోవాలనేది రాఘో మాస్టర్ చూసుకుంటున్నారండి. అది కాదమ్మా, మా చైర్మన్ గారు మమ్మల్ని. మీరు ఒకసారి రాఘో గారితో మాట్లాడండి. చూడండి, మీ చైర్మన్ చెప్పండి, విమల ప్రభుత్వ కళాశాలలోనే చేరుతుంది, ఇంకోసారి విషయం మీద మళ్ళీ ఇక్కడికి రాకండి, వెళ్ళండి. సార్, వీళ్ళు పాస్ అయిన పిల్లలు ఇంటికి వెళ్ళి వాళ్ళ కాలేజీలో జాయిన్ అవ్వమని ఒత్తిడి చేస్తున్నారు సార్. చూడండి మాస్టరు, పూర్వం పై చదువుల కోసం పట్టణం వెళ్ళేవాళ్ళం కాలేజీలకి, ఆ కాలేజీలు ఇప్పుడు మన ఊరు వస్తున్నాయి, మంచిదేగా. పైగా మన పిల్లలకి పెద్ద చదువులు వస్తున్నాయి అంటే మంచిదే కదండి. పెద్ద చదువులు మంచిదే, కానీ దానికోసం అప్పులు చేయడం, ఆస్తులు తగలబడడం మంచిది కాదంటున్నాను. పంట కోసం రుణాలు తీసుకుంటున్నాం, ఇంటి మీద రుణాలు తీసుకుంటున్నాం, ఆఖరికి పిల్లల చదువుల కోసం కూడా రుణాలు తీసుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు పెద్దోళ్ళు. వాళ్ళు ఫీజులు తగ్గిస్తామన్నారు కదా సార్. 10 రూపాయలకి దొరికే దాన్ని 100 రూపాయలు చేసి దాన్ని తిరిగి 50 రూపాయలకి అమ్మి మాయ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయికి మిమ్మల్ని, మీ పిల్లల్ని హామీగా పెడతారు. అది కార్పొరేట్ సిస్టమ్. చదువు అన్నది దేశంలో ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు, దాన్ని డబ్బుతో కొనుక్కోవడం తప్పు. చూస్తూ ఉండండి, ఇంకొద్ది రోజుల్లో ఈ కార్పొరేట్ కాలేజీలు లెక్కకు మించి పడతాయి. మా దగ్గర చదివితేనే ఇంజనీర్లు అవుతారు, మా దగ్గర చదివితేనే డాక్టర్లు అవుతారు, అంతెందుకు, మా దగ్గర చదివితేనే బతం కలుగుతారన్న పరిస్థితికి తీసుకొస్తారు. మనకి తెలియకుండానే మనల్ని పోటీ ప్రపంచంలోకి నెట్టేస్తారు. రోజుకి 16 గంటలు చదవాలి, ఖచ్చితంగా ర్యాంక్ రావాలి, లేదంటే భవిష్యత్తే లేదన్నట్లుగా మనల్ని నమ్మించేస్తారు. పరుగులో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకన్నా ఎక్కువ ఈ కాలేజీలను నమ్ముతారు, తల తాకట్టు పెట్టిన ఫీజులు కడతారు. చివరికి ఒత్తిళ్లు పడి చదువన్న భారం మోయలేక మీ పిల్లలు తమ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తారు.
ఆ పరిస్థితుల్లో మన పిల్లల్ని మన భవిష్యత్తులో చూడాలనుకోవడం మనకు అవసరమా? మీరు చెప్పింది ఏంటంటే మంచిదే అనిపిస్తుందయ్యా, కానీ మా పిల్లలకు కూడా మంచి చదువు చదువుకోవాలి కదయ్యా. అవునా శ్రీనివాస్? ఈ శ్రీనివాస్ ఎవరు మీకు తెలుసా? మన నర్సుపల్లిలో టైలర్ వెంకట్రావు గారి అబ్బాయి. ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాడు, ప్రభుత్వ కాలేజీలోనే చదువుకున్నాడు, ఇప్పుడు డాక్టర్ అయ్యాడు. విమలా ఇలా రామా, తిను మన లక్ష్మి గారి పాప. నువ్వు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ అండ్ టీచ్ పీపుల్ సర్. చూసారా ఇంగ్లీష్ అంత చక్కగా మాట్లాడుతుందో, ఫ్యూచర్లో తను కూడా టీచర్ అయ్యి పాఠాలు నేర్పించాలని అనుకుంటున్నాను చెప్తుంది. తిను కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదువుతుంది, టెన్త్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది. మరి దీనికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భూమిని నమ్ముకున్నాడు రైతు, చదువును నమ్ముకున్నాడు రాజు. నా మాట విని మీ పిల్లలందరినీ గవర్నమెంట్ కాలేజీలో చేర్పించండి. తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. వీళ్ళు రాత్రి పగలు కష్టపడి బాగా చదువుతారు. పిల్లల జీవితాలు సెటిల్ అయిపోతాయని తల్లిదండ్రులు, మంచి ఉద్యోగాలు వస్తాయని పిల్లలు ఆనందంతో ఉంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్యన సూదంత గ్యాప్ ఉంటుంది కదా, అదే నా వ్యాపారం. అలాంటిది రానంటే వదిలేస్తారా? అడిగాం సార్, వాళ్ళ రాఘవ మాస్టర్ చెప్పిందే వింటా ఉంటుంది అమ్మాయి మదర్. ఆ మాస్టర్ని కలిశాం. అంతేకా సార్, వాడు మన కాలేజీలకు వ్యతిరేకంగా పేరెంట్స్తో మీటింగ్ పెడుతున్నాడు సార్. మిగిలిన స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వట్లేదు సార్. వాడి పేరేం చెప్పావు? రాఘవ. రాఘవ. నమస్తే. నమస్తే. నా పేరు సంజయ్ భార్గవ్, విద్యా విధాన్ కాలేజ్ చైర్మన్ని. మీ వాళ్ళకి ఆల్రెడీ చెప్పానే, విమల ప్రభుత్వ కళాశాలలోనే చదువుతుందని. ఏముంది ఈ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో? మాలాంటి హై స్టాండర్డ్ కార్పొరేట్ కాలేజీల్లో చదివితే ఫ్యూచర్లో ఇంజనీర్ డాక్టర్ అవుతుంది. మీ దగ్గర చదివితేనే ఇంజనీర్లు అవుతారనుకుంటే ఈ దేశం మొట్టమొదటి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అన్న విషయం మీరు మర్చిపోకండి. వెల్, బట్ ఈ రోజుల్లో చదువు కావాల్సింది చరిత్ర కాదు, ఫెసిలిటీస్. మా స్టూడెంట్స్ కోసం మేము ఎంత కష్టపడతామో తెలుసా? ఏసీ బస్, ఏసీ క్లాస్, డైనింగ్ హాల్, హైఫై ల్యాబ్, సూర్యరశ్మి తగలనివ్వం, బయట ప్రపంచం తెలనివ్వం. మీరు 1 ఇయర్లో చెప్పే కోర్స్ నేను జస్ట్ 2 మంత్స్లో చెప్పి మిగతా నెలలన్నీ వాళ్ళ మెదడులో నర నరాల్లో మొత్తం సిలబస్ అంతా ఎక్కిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ర్యాంక్ వచ్చేలా చూస్తాం. ఆ ర్యాంకులను అడ్డు పెట్టుకుని మీరు కోట్లు సంపాదిస్తుంటే మీ వల్ల యంత్రాల్లో మారిన పిల్లలు ఆ ర్యాంకులతో బయట ప్రపంచంలో ఎలా బతకాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. చదువు అన్నది మనిషికున్న ప్రాథమిక హక్కు. ఆ హక్కును వ్యాపారంగా మార్చి నాశనం చేస్తుంటే ఆ తప్పు మీ ఒక్కరిదే కాదు సార్. మీలాంటి వాళ్ళని నియంత్రించకపోగా డబ్బు కక్కుతుపడి మీతో చేతులు కలుపుతున్న మేమెంచుకున్న మా నాయకులదే సార్ అసలు తప్పు. ప్రభుత్వ అధికారులు అండి ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోకుండా వీటిని గబ్రాల కొంపల్లా మార్చేస్తున్నారు. మీరు చెప్తున్న ఏసీలు సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ ఉరికినేస్తున్నారా సార్? మీ పెట్టుబడులకు 100 రెట్లు ఎక్కువ లాభం వచ్చేలా పేరెంట్స్ దగ్గర నుంచి ఫీజుల రూపంలో పీల్చి పిప్పి చేసి వసూలు చేయట్లేదు. ఒకవైపు ప్రభుత్వాలు పట్టించుకొని మా స్కూళ్ళని చూస్తూ ఇంకోవైపు మీరు చేస్తున్న హంగులు ఆర్భాటాలు ర్యాంకులు గాడలు చూసి మోసపోతున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మీ చేతుల్లో పెట్టి వాళ్ళ భవిష్యత్తులు నాశనం చేస్తున్నారు. అలా చేయడానికి పేరెంట్స్ ఏమైనా దద్దంలా? పిచ్చిలుడిన గోడలు, విరిగిపోయిన బల్లలు, చాక్ పీస్ లేని బ్లాక్ బోర్డులు. అసలు మీ గవర్నమెంట్ స్కూల్స్లో ఆడపిల్లలు ఎంత తక్కువ ఎందుకు జాయిన్ అవుతారో తెలుసా? టాయిలెట్స్ లేకపోవడం వల్ల. ఆఖరికి మీ అచీవ్మెంట్ అది. సరైన టాయిలెట్స్ లేక మేము పిల్లలకు దూరం అయిపోతే కేవలం ఆ టాయిలెట్స్ ఫోర్ గ్రౌండ్లో పెట్టి ఆ టోకెన్ డబ్బులతో బ్యాక్గ్రౌండ్లో స్కూళ్ళు కాలేజీలు కట్టి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించేస్తున్నారే అబ్బా. చాలా కాస్ట్లీ టాయిలెట్స్ సార్ మీవి. పిల్లల మీద వాళ్ళ భవిష్యత్తుల మీద నిజమైన ప్రేమ బాధ్యత కనుక మీ డబ్బున్నోళ్ళందరికీ ఉంటే తలా ఇంత చందాలు పారేసినా దేశం మొత్తంలో ఉన్న స్కూల్స్ కాలేజెస్ బాగుపడిపోతాయి. చదువు చదువు అని పిల్లల్ని రుద్దకుండా వాళ్ళ బాల్యాన్ని ఆటపాటలతో నింపేస్తే వాళ్ళ జీవితాలు, దేశ భవిష్యత్తు మెరుగుపడుతుంది. రానున్న రోజుల్లో వేల కొద్ది పరిశ్రమలు, లక్షల కొద్ది ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది. ఇలా మారుమూల గదుల్లో కూర్చుంటే సాధ్యం కాదు. మీరు పోలీ చుక్కలని, జనాభా లెక్కలని, ఓట్లు ఇలాగేయాలి అలాగేయాలి అని ఊర్లు తిరగటానికే సరిపోతే స్టూడెంట్స్ని ఎలా ప్రయోజకులను చేస్తారండి? మాకు తెలివైన విద్యార్థి ఎంత అవసరమో
బాధ్యత గల టీచర్ కూడా అంతే అవసరం. నెల జీతం కోసం 3 నెలలు ఎదురు చూసే నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తా. నెలకి 1,00,000 రూపాయలు. నాతో చే. నేను రాను సరికదా, విమలని కూడా మీ కాలేజీలో జాయిన్ అవ్వనివ్వను. విమలనే కాదు, నా పరిధిలో ఉన్న ఏ తెలివైన విద్యార్థిని మీ కాలేజ్ దరికి రానివ్వను. ఇలాంటి తెలివైన వాడు చరిత్రలో చెప్పుకోవడానికి, పుస్తకాల్లో చదువుకోవడానికే పనికొస్తారు తప్ప భవిష్యత్తులో బతకడానికి పనికిరాడు. నిన్నే కాదురా, నీ ఆశయాన్ని కూడా చంపేస్తాను. ఎస్ఐ మాణిక్యంకి డబ్బులు ఇచ్చి చూసుకోమని చెప్పండి. ఓకే సార్. అనండి, తొందరగా అనండి. ఏంటమ్మా ఇలా చేసావు? ఎంత మీ ఇద్దరు మధ్యలో మనస్పర్ధలు సార్, చంపిస్తావా? తప్పు కదమ్మా, మీ అమ్మాయిని ఇంత బాగా చదివించాడు, ఎందుకు చేసావు ఈ పని? నేను చంపలేదు. ప్రతి నెల అన్ని అవసరాలు డబ్బులు ఇస్తున్నాడు కదా. ఇస్తున్నాడు సార్. వాళ్ళ అబద్ధం చెప్తున్నారు, నేను తీసుకోలేదు. మాస్టర్ గారు ఒక నెల డబ్బులు ఇవ్వలేదని కోపాలు చంపిస్తావా? లక్ష్మి తీసుకెళ్ళు, నీ బెగించు. అమ్మ కావాలా? అమ్మంటే నాకు కూడా చాలా ఇష్టం అమ్మా. నేను చెప్పిన కాలేజీలో చదువుకొని మంచి ర్యాంక్ కొడితే జడ్జి గారితో మాట్లాడి అమ్మని వదిలిపెడతాడు చేస్తానమ్మా. నాకు కూడా అమ్మంటే చాలా ఇష్టం అమ్మా. సరేనా? ఏం చూస్తున్నారు, తొందరగించండి. వస్తే మా అమ్మని వదిలేస్తా అన్నారు కదా సార్, మా అమ్మని చూడాలి సార్, ప్లీజ్ సార్.
విమలా, నువ్వు నాకు ర్యాంక్ తీసుకొచ్చావు, కానీ నేను మీ అమ్మని తీసుకురాలేను. మీ అమ్మ చనిపోయి చాలా రోజులేదు. సార్ ప్లీజ్ సార్, మా అమ్మని చూపించండి సార్, అలా అనకండి సార్, ప్లీజ్ సార్. నాకు నీ ర్యాంక్తో సంబంధం, నీ ఎమోషన్స్తో కాదు. గెట్ అవుట్ ప్లీజ్ సార్. గెట్ అవుట్ ప్లీజ్ సార్. మా అమ్మని చూడండి. ఐ సెడ్ గెట్ అవుట్. ఇదిగో అమ్మా. వద్దండి, వీటి వల్లే మా అమ్మ మాస్టర్ చనిపోయారు. వీటి వల్ల కాదమ్మా, వీటి కోసం చనిపోయారు. నువ్వు బాగా చదవాలమ్మా, నీ చదువు నీ కోసం కాదు, ఈ వ్యవస్థలో మార్పు కోసం. గుర్తుంచుకో, తీసుకో. ఈ దగ్గర నుంచి ఎవరూ దోచుకోలేనిది అక్షరం ఒకటే. అది నీ శత్రువు దగ్గర ఉన్న ఆయుధం కన్నా గొప్పది. అదే నిన్ను ముందుకు నడిపించేది, నిన్ను గెలిపించేది. అందుకే ఈరోజు నుంచి నీ పేరు అక్షర. చంపడం ఎంతవరకు న్యాయం? ప్రాణాలు తీసి మార్పు సాధించాలనుకుంటున్నారు, ఈ ఆలోచన మీరు ఎంతవరకు సమర్థించుకుంటారు? అన్యాయం జరిగింది నాకు కాదు సార్, ఈ సొసైటీకి. అందులో నేను ఒక దాన్ని, అంతే. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్లల్లో కాలేజీల్లో జాయిన్ చేశామని అందరికీ చెప్పుకుని ఆనందపడతారు. కానీ ఆ కాలేజీల్లో మీ పిల్లలు ఎలా నలిగిపోతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అందరి నమ్మకం మీరు కట్టిన ఫీజుల మీద, కాలేజీల మీదే కానీ మీ పిల్లల మీద కాదు. అందుకే ఈ దేశంలో ప్రతి గంటకి ఒక స్టూడెంట్ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నా చలనం లేదు. ఈ మాత్రం ప్రెషర్ తట్టుకోలేకపోతే రేపు ఫ్యూచర్ లో వాళ్ళు ఎలా గొప్ప వాళ్ళు అవుతారు? గొప్ప వాళ్ళు ఎవరు ప్రెషర్ తీసుకోలేదు సార్, ఫ్రీడమ్ తీసుకున్నారు. ఈ దేశం గర్వించదగ్గ భారత రత్న అబ్దుల్ కలాం గారు చదివింది ఒక మామూలు గవర్నమెంట్ స్కూల్లో సార్. ఆయన ర్యాంకర్ కాదు, చదువుకున్నారు. ఈ రోజుల్లో చదువు ప్రెషర్తో కూడుకుంది, అందుకే ఈ దేశానికి ఒక్కరే అబ్దుల్ కలాం. ఎందుకంటే ఇంకో కలాం విద్యార్థి దశలో ఉన్నప్పుడే చనిపోతున్నాడు కాబట్టి. ర్యాంక్ 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 థర్డ్ స్టాండర్డ్ చదివే వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ దేనికండి? 10th క్లాస్ కూడా కంప్లీట్ అవ్వని స్టూడెంట్ కి ఎంసెట్ నీట్ కోర్సులు అవసరమా? తల్లిదండ్రుల అత్యుత్సాహాన్ని కార్పొరేట్ కాలేజీలు క్యాష్ చేసుకుని మన పిల్లల్ని మనకే సవాలుగా అప్పచెప్తున్నారు. చనిపోయిన ప్రతి స్టూడెంట్ తనకొచ్చిన ర్యాంక్ కంటే తన ప్రాణం విలువ తక్కువని భావిస్తున్నారు సార్. పేపర్లో వచ్చిందే, ఒక అమ్మాయి తన ఫాదర్ కి రాసిచ్చిన సూసైడ్ నోట్లో ఏముందో తెలుసా సార్? నాన్న, నేనున్నది క్లాస్ రూమ్ లో కాదు, చైర్లోనని. ఆ అమ్మాయి చనిపోతూ ఒక మంచి మాట చెప్పింది సార్. నిజమే, తరగతి కథ అనేది దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పవిత్ర స్థలం, జైలు గోడలు కాదు. ఒక మనిషికి స్వేచ్ఛనివ్వని చదువు, విలువలు నేర్పని చదువు, సమాజానికి ఉపయోగపడని చదువు ఉంటే ఎంత, పోతే ఎంత సార్?
అంటే ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ కి విలువ ఇవ్వట్లేదన్న మీ ఉద్దేశం? ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కి విలువ ఎక్కడుంది సార్? ఆ ఉన్న స్థలాలకి తప్ప. అంటే ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ మూసేయాలంటారా? నేను చెప్పింది మూసేయమని కాదు సార్, ఒత్తిడి లేని విద్యనివ్వమని. ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఫోటో సంవత్సరంలో ఒక్కసారి పేపర్ ఫ్రంట్ పేజ్లో వస్తుంది. కానీ ర్యాంక్ రాలేదని ఒత్తిడితో చనిపోతున్న విద్యార్థుల ఫోటోలు లోపల పేజీల్లో ప్రతిరోజు చూస్తున్నాం సార్. విద్యార్థుల హక్కుల కోసం మాట్లాడుతున్న మీరు హత్యలు చేయడం చట్టరీత్యా నేరం అని మీకు తెలీదా? తెలుసు సార్, నేను వెళ్లే దారి తప్పు కావచ్చు, కానీ చేరే గమ్యం లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు. నేను ఎదురెళ్లేది కార్పొరేట్ కాలేజీలకి కాదు, కార్పొరేట్ వ్యక్తులకి కాదు, కార్పొరేట్ వ్యవస్థకి. తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాకుంది, ఎందుకంటే నేనొక టీచర్ని. చట్టపరిధిలో అక్షర చేసింది తప్పు కాబట్టి ఆవిడికి న్యాయస్థానం తగిన శిక్ష విధిస్తుందని, తక్షణమే కోర్టులో అక్షర్ని ప్రవేశపెడుతున్నామని స్పెషల్ ఆఫీసర్ అస్మల్ తెలిపారు. What have I done? I have made a big mistake. నా శత్రువులకి నేనే నేడునిచ్చానా? I said get out. తెలియక ముసలుండి చంపకుండా వదిలేశాను, తప్పు చేశాను. ఈ తప్పు నుండి తప్పించుకోవడం ఎలా? తప్పు చేశాంరా. అవునరా, ఎప్పుడు తప్పులు చేసి మనకే తప్పు చేసాం అనిపిస్తుందంటే చాలా పెద్ద తప్పు చేశాంరా. పాఠాలు చెప్పే టీచర్ ప్రాణాలు తీసింది అనుకున్నాను తప్పితే, అక్షరాభ్యాసం చేయించే చేతులు ఆయుధాన్ని ఎందుకు పట్టుకున్నాయో ఆలోచించలేకపోయావరా. అదే కాలేజీలు మన కాలనీ అమ్మాయి చనిపోతే వెళ్ళి పరామర్శించి వచ్చాం, 11వ రోజు దినానికి వెళ్ళి భోంచేసి వచ్చాం. కానీ ఆ తండ్రి పడే బాధను తీర్చలేకపోయావురా. ఆస్తి కోసం ప్రాణాలు తీసేవాళ్ళని చూసాం, పరువు కోసం ప్రాణాలు తీసేవాళ్ళని చూసాం, కానీ చదువు కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని మొదటిసారిగా చూస్తున్నావురా. మొదటిసారిగా చూస్తున్నా. ఇన్ని రోజులు మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతికాం, ఇకనైనా మంచిగా బ్రతుకుదాం, మంచిగా బ్రతుకుదాం. రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. తక్షణమే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేధావులు ప్రభుత్వాన్ని కోరారు. తనకి జరిగిన అన్యాయానికి ప్రతీకగా ఒక అమ్మాయి హత్యలు చేసి మరీ ప్రతిఘటిస్తుందంటే ఈ సమాజం ఎటు వెళ్తుందో, దీని ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతుందో మనమే అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు అడ్మిషన్ కోసం స్కూళ్ళు కాలేజీ దగ్గర లైన్లో నిలబడవలసి వచ్చేది, ఇప్పుడు ఫీజులు కట్టడానికి నిలబడవలసి వస్తుంది. అక్షర చెప్పింది కరెక్ట్ అండి, అక్షర అన్యాయం చేసిన చైర్మన్ ని ఇప్పుడు అరెస్ట్ చేయాలి. సంజయ్ మార్గవని, సంజయ్ మార్గవని, సంజయ్ మార్గవని. అన్ని సంపదలోకి విలువైంది విద్య. సంపాదన కోసం విద్యనే వ్యాపారం చేస్తున్న వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కష్టపడ్డ డబ్బులన్నీ ఫీజులుగా కడుతున్నాం మేము. సంజయ్ మార్గవని, సంజయ్ మార్గవని. ఇయ్యాల రేపు చదువులు చాలా ఖరీదైనాయి. మా అలాంటి వాళ్ళ పిల్లల్ని బడికి పంపిణీకి ఎంత కష్టమైతుందో తెలుసా? పిల్లల చదువుల మీద ఒత్తిడి తేకండి. అక్షరకి న్యాయం జరగాలంటే అలాంటి అరెస్ట్ చేయాలి. సంజయ్ మార్గవని, సంజయ్ మార్గవని, సంజయ్ మార్గవని. అమ్మఒడి చదువుకునే బడి చాలా పవిత్రమైనది, దయచేసి వాటిపై వ్యాపారం చేయండి. మా కాలేజీలో చేరండి 1వ ర్యాంక్, మా కాలేజీలో చేరండి 2వ ర్యాంక్ అంటూ ప్రోత పుట్టిస్తున్న మీ కాలేజీల్లో మీ పిల్లలు చేరారా? అసలు వారికి ర్యాంకులు వచ్చాయా సార్? సంజయ్ మార్గవని, సంజయ్ మార్గవని. మినిస్టర్ గారు, సీఎం గారికి ఎన్నిసార్లు ట్రై చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. ప్లీజ్ ప్లీజ్, యూ హ్యావ్ టు హెల్ప్ మీ. ఏమన్నా చేసి యూ హ్యావ్ టు గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్. భార్గవ్,
చూస్తున్నావు కదా బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మా, ఇప్పుడు నీ స్టూడెంట్స్ లో నా ఫ్యాన్స్ సపోర్టర్స్ కూడా ఉన్నారు. ఎంత డబ్బైనా పర్లేదు. ఐ కాంట్ డూ ఎనీథింగ్. విద్యను వ్యాపారం చేసినటువంటి సంజయ్ పార్కో లాంటి వ్యక్తులను తక్షణం అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మధ్య కొంచెం చదువుకున్నానులే. ప్రైవేట్ విద్యా సంస్థల విధానానికి వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా విధాన కాలేజీలన్నింటినీ తక్షణం మూసివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఎడ్యుకేషన్ విజిలెన్స్ ఆఫీసర్ అశోక్ త్రిపాఠి తయారు చేసిన రిపోర్ట్ ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. అశోక్ త్రిపాఠిని సంజయ్ భార్గవ్ హత్య చేయించినట్లుగా ఆధారాలు దొరకడంతో తక్షణం అరెస్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే సంజయ్ భార్గవ్ ని అరెస్ట్ చేయాల్సిందిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏ ర్యాంకుల కోసం పిల్లల్ని ఒత్తిడి చేసి ఆత్మహత్యలు చేసుకునేట్టు చేసిన సంజయ్ భార్గవ్ ప్రజా తిరుగుబాటుతో అదే ఒత్తిడికి ఆత్మహత్య చేసుకున్నాడు. ముద్దాయి అక్షరాని హత్యలకు ప్రోత్సహించిన అప్పాజీని వెంటనే రిమాండ్కి తరలించమని ఆదేశిస్తూ ప్రెస్ మీట్లో అక్షరా చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. ఒక చదువుకున్న వాడు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎంత వైభవంగా ఉంటుందో నాకు తెలుసు సార్. అందుకే నా కొడుకుని ఉచితంగా 10 మందికి విద్యను అందించేవాడిగా తయారు చేశాను. కానీ వీడు చంపింది నా కొడుకును కాదు సార్, 10 మందికి విద్యను అందించే ఆశయాన్ని. ఇలాంటి వాడు ఊరు ఒకడు ఉన్నాడు సార్, అందుకే అక్షర అనే ఆయుధాన్ని తయారు చేశాను. ఆఫీసర్ అయిన మీకు లొంగిపోతేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందనిపించింది. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.